సుఖ మహర్షి ఇంతవరకు మానవుడి జీవితంలో తాను పొందవలసిన దానికి పొందడానికి రెండు రకముల మార్గములున్నాయని బాహ్యమైన విషయముల నుండి మనసును వెనకకు మళ్లించి తన లోపల అన్ని పదార్థములలోనున్న భగవాన్ని దర్శించడమని ఒకటి తాను అన్ని కర్మలు చేస్తూ తాను సమస్త ప్రవృత్తులు చేస్తూ అన్నిటిలో ఉన్నటువంటి భగవానుని ఆరాధించి విశ్వమును ప్రేమించటమని రెండు రకముల మార్గములను ఉపదేశించాడు. దానిలో మొదటి నివృత్తి మార్గము అంటారు. అంటే మనము బాహ్యమైన విషయములను చూడకుండా లోపల ఉన్న భగవంతునే సేవిస్తూ ఉండడం, దాని వలన మనకు సంసారము నశిస్తుందనగా మళ్లీ పుట్టడం మళ్లీ చావడం అనేది తగ్గుతుంది. రెండవది కూడా మళ్లీ మీకు చెప్పామన్నాడు ఆయనే సుఖ మహర్షి. నాయన నీకు అది చెప్పాం, ప్రవృత్తి లక్షణం చెప్పాం. ప్రవృత్తి అంటే లోకంలో ఎట్లా సంతతి పెరిగిందో, పిల్లలు ఎలా వచ్చారో, ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎలా పరిపాలన చేశారో, దానిలో భగవద్భక్తి కలిగి భగవంతుని ఎట్లా పొందారో ఆ కథలు చెప్పాం. తరువాత అధర్మం తప్పు పని చేస్తే ఎలాంటి బాధలు అనుభవిస్తారో నరకాలు వర్ణించాడు. తరువాత మనువులు, మనువుల తరువాత వారి పిల్లలు ఎట్లా పరిపాలించారో వర్ణించాడు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనేటువంటి ఇద్దరు స్వయంభో మనువు యొక్క కుమారుల యొక్క చరిత్రలు వర్ణించాడు. తర్వాత వెనక స్కంధంలో ఎన్ని ద్వీపాలున్నాయో, ఎన్ని వర్షాలున్నాయో, ఎన్ని నదులున్నాయో, ఎన్ని పర్వతాలున్నాయో వాటి లెక్కలన్నీ చెప్పాడు. భూమండలమంతా ఎంత వెడల్పు ఎంత పొడుగున్నదో అవన్నీ చెప్పాడు. పైనుండే నక్షత్రాలు గ్రహాలు వాటిని గురించి తెలియజేశాడు. ఇప్పుడు అయిన తరువాత అయ్యా ఇప్పుడు అడుగుతున్నాడు పరీక్షిత్, నాకు ఇంకొక విషయం చెప్పండి, ఈ నరకాలు పొందకుండా, ఈ బాధలు అనుభవించకుండా, నరకలోకానికి మనం వెళ్లకుండా చేయాలి అంటే ఏమిటి చేసుకోవాలో చెప్పమని అడిగాడు. నరకాలు చూస్తే చాలా భయంగా ఉన్నాయి మీరు వర్ణించినవి, దానికి వెళ్లకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పవలసింది అని అడిగాడు. అంటే అప్పుడు శుకుల వారు సమాధానం చెప్తున్నారు, నాయన నచేదిహైవ అపచితం యథాంసః కృతస్య కుర్యాన్ మన ఉక్తి పాణిభిః. మనకు భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు, ఈ శరీరం ఇచ్చి మనకి మంచి మనస్సు ఇచ్చాడు, మాటిచ్చాడు, చేతిచ్చాడు, ఎన్నో పనులు చేయవచ్చును, అనేక రకముల మాటలు మాట్లాడవచ్చును, మనసు లోపల ఎన్నో ఊహలు చేయవచ్చును. మనః ఉక్తి పాణి మూడింటితోటి మనం పనులు చేస్తున్నాం. కానీ ఊహలలో ఎప్పుడు ఏ ఊహలు వస్తున్నాయో ఒక మాట ఆలోచించుకో. నీ చేతులతో ఏ పనులు చేస్తున్నావో ఆలోచించు. నీ మాటలతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో చూసుకో. భగవంతుని గురించి రోజు నువ్వు మాట్లాడే మాటలలో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, కృష్ణ వాసుదేవ ఎలా అంటున్నావు, ఎన్ని అంటున్నావు. ఎంతసేపు నోరుంది కదా, మాటొచ్చును కదా అని మాట్లాడమే కాదు, పక్షి అరుస్తోంది, కప్ప అరుస్తోంది, బెకబెక మనము అరుస్తున్నాం బెకబెక, ఏమిటి తేడా? మాట్లాడే మాట మనకి లోపల ఉండే భగవంతుడిని పొందడానికి ఎందుకైనా సాయపడే మాటైనా కావాలి. ఆ భగవంతుడిని పొందడానికి సాయపడే ఈ శరీరాన్ని పోషించుకుందుకైనా ఉపయోగించాలి. శరీరాన్ని పోషించుకుందుకి ఉపయోగించదు, లోపలున్న భగవంతుని చేరడానికి పనికిరాదు. వ్యర్థమైన ప్రసంగాలు ఎన్నో చేస్తున్నాం. జాత మనం ఇక్కడ ఉండగానే మనము మాట్లాడే మాటలలో, మన మనస్సులో వచ్చే ఊహలలో, మనము చేతలతో చేసే పనులలో మనము భగవంతుణ్ణి గూర్చి ప్రవర్తిస్తే మనకి నరకాలు జరగవు. కాబట్టి నరకాలు పొందకుండా ఉండడానికి ఈ జన్మ ఉండగానే మనం సాధన చేసుకోవాలి. ఒకటి కడుపు నొప్పి, ఒకటి క్యాన్సరు. క్యాన్సర్కి ముందు చికిత్స చేస్తావా, కడుపు నొప్పికి చికిత్స చేస్తావా? అది ప్రాణం తీసేసేది. కాబట్టి పెద్దదాన్ని ముందు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కనుక మనము చేసే పాపాల్లో మనం మాటలతో చేసే తప్పులు కొన్ని, చేతలతో చేసే తప్పులు కొన్ని, మనసులో ఊహలలో తప్పులు కొన్ని ఉన్నాయి నాయన. వీటిని తెలుసుకొని పాపాలు తొలగించుకుందికి మానవుడై పుట్టినవాడు ఇక్కడే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఈయన చెప్పాడు, రాజుగారు అంటున్నారు, అయ్యా తెలుసును, చేసినవి విన్నవి చూసినవి ఎన్నో పాపాలు వస్తాయని తెలుసును, కానీ ప్రాయశ్చిత్తం చేసుకుందామంటే మనకి శక్తి లేక ఒళ్ళు మన వశంలో ఉండక చేయలేకపోతాం కదా. ఒకప్పుడు తాను చేయకూడని పనిని చేయడం మానగలుగుతాడు, ఒకప్పుడు మళ్ళీ తాను ఆగలేక చెడ్డ పని చెయ్యవలసి వస్తుంది. కాబట్టి ఇవాళ మానేసాను చెడ్డ పని చేయకూడదని, మళ్ళీ రేపు ఆ పనే మనం చేయవలసి వచ్చి చేయవలసి వస్తుంది.
చేస్తే నిన్నను మానేశారు కదా, ఏమండి మళ్ళీ ఇవాళ మీరు చేస్తున్నారు అంటే ఏమిటి దానివల్ల లాభం? నిన్న అబద్ధం ఆడకూడదని ఒట్టు పెట్టుకున్నాం, అబద్ధం మానేశాం. ఇవాళ మళ్ళీ అవసరం పడ్డది ఏం చేయడం అండి? కాలం తప్పదండి, అబద్ధం ఆడవలసి వచ్చింది. నిన్న ఏదో తినకూడనిది మానేదామని మానేశాం, ఇవాళ మళ్ళీ తప్పనిసరి అయిపోయింది. ఎవడో మొహమాట పెట్టారో లేకపోతే మనకే ఏదో అయిందో మళ్ళీ తినేశాం. అయితే మరి నిన్నను మానేసి ఇవాళ తింటే ఏమిటి లాభం దీనివల్ల? ఇది కుంజర శౌచం అంటారు. కుంజర శౌచం అంటే ఏనుగు నదిలోకి వెళుతుంది, మంచి లోపలిదాకా మునిగి తొండము చివర బయటకుంచి శుభ్రంగా స్నానం చేసేస్తుంది. ఎక్కడ ఒక్క ధూళి లేకుండా స్నానం చేసి అవగాహన స్నానం చేసి ఒడ్డుకు వస్తుంది. ఒడ్డుకు రాగానే మళ్ళీ అక్కడ ఇసగపోక కనిపిస్తే ఆ కాళ్ళతోటి కుమ్మేసి తొండంతో మీదకి తల్లేసుకుంటుంది. అరే ఎందుకు స్నానం చేసినట్టు ఏనుగు? అలాంటిదే మన బతుకు. పాపాలు వదిలేస్తూ ఉంటాం, చచ్చేసేసాయి చేయకూడదు అనుకుంటాం, ఈ మాట మాట్లాడకూడదు అనుకుంటాం, మళ్ళీ అదే చేస్తూ ఉంటాం కదా. ప్రాయశ్చిత్తమతో అపార్థం అనే కుంజర శౌచవతు. ఏనుగు స్నానం చేసి మళ్ళీ బురద పోసుకోవడం లాంటిదే కనుక మనం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మాత్రం లాభం ఏమిటియా? కాబట్టి ఎలాగు పాపం రాకుండా ఉంటుంది, తొలగించుకోవడం ఎలాగు అని ప్రశ్న వేశాడు పరీక్షిత్తు శుక మహర్షిని. అప్పుడు శుకులవారు చెబుతున్నారు, నాయన ఒక తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం అని, అయాని విధిగో ఇక్కడ ఈ తప్పు చేస్తే ఇన్నిసార్లు ఉపవాసం చేయాలి, 3 ప్రదక్షిణాలు చేయాలి, 108 దండాలు పెట్టాలి, 10 మందికి దానం పెట్టాలి, భోజనం చేయాలి అని కర్మకి కర్మ ప్రాయశ్చిత్తం అని చెబుతూ ఉంటాయి శాస్త్రాలు. కానీ ఆ ప్రాయశ్చిత్తాలు నిజమైన ప్రాయశ్చిత్తాలు కావు. కర్మణో కర్మ నిర్హారహ నహ్యాత్యంతిక ఇష్యతే. ఒక పని చేసి ఆచమనం చేస్తాం, ఈ ఆచమనం చేస్తే ఆచమనం అంటే నీళ్లు పుచ్చుకోవడం. ఏ పని చేయడానికైనా ముందు ఇలాగేమో 3 దోశలో, దోశలు కాదు మన చేతిలో అరిచేతిలో లొత్తలా చేసి కన్నంలా చేసి దానిలో నీళ్లు వేసుకొని 3 సార్లు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహను, అచ్యుతాయనము, అనంతాయనము, గోవిందాయనము పుచ్చుకోవాలి. ఈ పుచ్చుకోవడానికి ఎన్నో నియమాలు చెప్పారు మనకి శాస్త్రంలో. జాగ్రత్తగా వేలు, ఈ బొటకన వేలు ఈ వేలు కింద పెట్టాలి, ఈ వేలు ఇలా వంచాలి, వంచినప్పుడు ఇక్కడ కన్నం ఏర్పడాలి, ఆ కన్నంలో మినపగింజ ముడిగిన నీళ్లు వెయ్యాలి, ఆ నీళ్లు నోటికి అంటకూడదు తాగేటప్పుడు, ఈ తిన్నగా ఈ మధ్య కన్నంలోంచి నోట్లోకి వెళ్ళాలి, అవి వెళ్ళేటప్పుడు బుడగ రాకూడదు, నొరగ రాకూడదు, చప్పుడు కాకూడదు, ఎంగిలి కాకూడదు, ఇన్ని చేసి పుచ్చుకోమన్నారు. అలా పుచ్చుకుంటే మళ్ళీ ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం మనం మా తిన్నగా చేస్తాడు, ఎక్కడా మళ్ళీ తప్పే, దానికి ప్రాయశ్చిత్తం. కాబట్టి ఒక తప్పు చేసి దానికి ప్రాయశ్చిత్తం చేసి ఆ తప్పు తీర్చుకుందామంటే మళ్ళీ దానిలోనూ తప్పులు చేసే మనకి ప్రాయశ్చిత్తం వల్ల చేసిన కర్మలో తప్పు దిద్దుకోవడం అనేది లేదు కనుక, అది కేవలముగా జ్ఞానము లేనటువంటి మన వంటి వారము చేయలేము కనుక ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏమి మనలాంటి వాళ్ళకి ప్రయోజనం లేదు, ఎవరో మహాపురుషులు చేసుకుంటే చేయవచ్చు. మనకి మనం తిండి తింటూ ఉంటాం, తింటూ ఉంటే ఆ తిన్న తిండి వల్ల రోగాలు వస్తూ ఉంటాయి. తిండి తినడం మానేయడమా తినడమా? తిండి మానేస్తే ఉండలేం, తింటే రోగాలు వస్తాయి. అలాగే కర్మ చేస్తే తప్పులు వస్తాయి, తప్పులు వస్తే మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కర్మలు మానేయడమా చేయడమా? అందుచేత ఎప్పుడూ కూడా తన చేసేటటువంటి దానిలో ఎట్లా చేయాలో కొన్ని నియమాలు పాటించాలయ్యా మనిషి జీవితంలో. అంతే తప్ప ఈ కర్మలు చేయడం, కర్మలకి ప్రాయశ్చిత్తం మరో కర్మ చేయడం కాదు. ముందుగా మనస్సు లోపల తన అనుభవించవలసిన భోగాలలో అన్నీ తాను అనుభవించాలనే కోరిక తగ్గించుకొని తన శరీరానికి ఎంతవరకు నిలబడడానికి అవసరమో అంత మాత్రపు ఆహారము, అంత మాత్రపు వస్తువులు, అంత మాత్రపు బట్టలు తాను ఉంచుకొని ఇతరుల భోగానికి ప్రతిబంధకము లేకుండా తాను భోగం అనుభవించడం మొట్టమొదటి నేర్చుకో. తరువాత మాటలలో పైవారి మనసుకు నొప్పి చెందకుండా మాట్లాడడం నేర్చుకో. తరువాత నీవు చేసేటువంటి ప్రతి పని అవతల వారి మనసుకి హింస కలగకుండా ఉండేలా చూసుకో. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతానని ఆలోచన పెట్టుకో. వీటికి తపస్సు అని పేరు. రెండవది బ్రహ్మచర్యం కలిగి ఉండు. బ్రహ్మచర్యం అంటే వివాహం అయిన తరువాత, వివాహము కానకముందు తాను భార్యని ఎవరిని, తన వివాహిత కానటువంటి ఇతర స్త్రీని పొందకుండా, పొందిన తరువాత వివాహం అయిన తరువాత తన భార్యనే తాను ప్రేమిస్తూ ఆమెయందు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆమెతో కలవకుండా నియమబద్ధముగా పవిత్రమైన హృదయముతో పవిత్రమైన కాలంలో కలుస్తూ యోగ్యమైన సంతానాన్ని పొందడం బ్రహ్మచర్యమే.
అలాగే శమం అంటే మన మనస్సు లోపల కోరికలు పెద్దవి అస్తవానం పొంగిపోయి పొందడానికి వీలు కాని కోరికలు పుట్టి బాధపడకుండా అవి కంట్రోల్ చేసుకో. ఈ బయటి కన్ను చెవి ముక్కు ఇవి మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి చూడకూడని వాటిని చూడు చూడు అని, వినకూడని వాటిని వినని, తినకూడని వాటిని తినని, తాకకూడని వాటిని తాకని తొందర పెడుతుంటే వాటిని కొంచెం ఆపుకో. నీకున్న దానిని నీకు ఉండగా నీవు ఇబ్బంది పడకుండా ఇతరులకు కూడా నీకున్న దానిలో కొంత పెట్టడం నేర్చుకో. ఒకరికి మేలు కలిగేటట్టుగా నిజము చెప్పడం నేర్చుకో. నీ శరీరములో, నీ మనస్సులో, నీ ఇంద్రియములలో పరిశుద్ధి నేర్చుకో. ఒకరి సొత్తుకు ఆశపడము, ఒకరి దానిని తాను పొందాలనే కోరికలు తగ్గించుకో. ఇట్లాగా మొన్న నియమాలు పాటించునైనా, ఇది జీవితంలో ముందు అలవాటు చేసుకో. కానీ అయ్యా వ్రతాలు చేస్తే, నోములు చేస్తే అవి తర్వాత చూసుకున్నా, వ్రతాలు నోముల్లో కావలసిన తప్పులు వస్తే వాటిని దిద్దుబాటు చేసుకుంది, మళ్ళీ తప్పులు చేయాలి, మళ్ళీ దిద్దుబాటు చేసుకుంటూ ఉండాలి. కనుక అది కాదు చేయవలసింది, ముందు జీవితంలో ఇది నేర్చుకో. తరువాత శరీరములో, మాటలలో, బుద్ధిలో శ్రద్ధగా ఉండడం నేర్చుకో. అంటే ఇంగ్లీషులో డిసిప్లిన్ అంటారే, అది ఉండాలి. మనము కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? పెద్దవాళ్ళు అక్కడ కూర్చుంటే కాళ్ళు వాళ్ళ మీద పెట్టి కూర్చుంటాం. దేవాలయంలో కూడా దేవుడి వైపు కాళ్ళు చసుగా కూర్చుంటాం. పెద్దవాళ్ళు కూర్చుంటే కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చుంటాం. ఇవన్నీ తప్పులు మనకి తెలియవనుకోండి, తెలియక చేస్తాం. కానీ శరీరాన్ని కొన్ని అలవాట్లు చేయండి, మాటలకి కొన్ని అలవాట్లు చేయండి, బుద్ధికి కొన్ని అలవాట్లు చేయండి. దానితోటి మనము చేసేటువంటి చెడు పనులు తగ్గించుకుంది. మనస్సు లోపల అవి ఎలా చేయాలో గట్టి పట్టుదలతో వాటిని పాటించండి. అట్లా కాని మనము నియమములను పాటిస్తే, ఈ నియమములు క్షిపంత్యఘం మహదపి వేణుగుల్మమివానల, ఈ నియమబద్ధమైన జీవనమును కాని అలవాటు చేసుకుంటే దాని వలన ఒక పెద్ద వెదుళ్ళ రాశి ఉంటే ఆ వెదురు తుప్పలో నిప్పు పడి అంటుకుంటే మొత్తం అన్ని వెదురులు ఎలా కాలిపోతాయో, అలాగే మన లోపల పెరిగిపోయినటువంటి వెదురు తుప్పలా పెరిగిపోయిన పాపాల రాశి నియమబద్ధమైన జీవనమును మాటలో, మనసులో, చేతలో నియమములను పాటించడం అలవాటు చేసుకుంటే తగ్గుతాయి. ఇలా కొంతమంది పోగొట్టుకుంటారు. మరికొంతమంది కేవలము వాసుదేవా 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 అంటూ అన్నిటిలోనూ వాసుదేవుడే ఉన్నాడని తెలుసుకుని ప్రేమిస్తూ, తన లోపల వాసుదేవుడు ఉన్నాడని కన్నులు మూసుకుని లోపల వాసుదేవుని ధ్యానిస్తూ, తన ఎదురుగా ఒక మూర్తిని పెట్టుకుని వాసుదేవునికి ఆరాధన చేస్తూ, ఆయన యందు మంచి ప్రేమ కలిగి సూర్యుడొస్తే మంచు కరిగిపోయినట్టుగా తమ పాపాలను ఆ వాసుదేవుని యందు భక్తి చేత పోగొట్టుకుంటారు కొందరు. అందుచేత అయితే వెనక చెప్పిన తపస్సు నియమాలు చెప్పేనే, ఆ నియమాలు మంచివా, ఈ వాసుదేవ భక్తి మంచిదా, మళ్ళీ రెండిటికి చూద్దాం. నియమాల వల్ల పోవచ్చు, భక్తి వల్ల పోవచ్చు. కానీ నియమాలు ఆచరించడం అనేది అందరికీ శక్తి కాదు. కర్మ చేయడం అందరికీ పనికిరాదు, ముందు దానిని పక్కకి పెట్టేశాం. పోనీ నియమాలండి, నియమాలు అందరూ అన్ని కంట్రోల్గా కాలేలా పెట్టుకోవాలో చేయలా పెట్టుకోవాలో, ఇవన్నీ చేయగలమా, ఇవి చేయలేం. అందుచేత ఇది కొంచెం సాధ్యమైన విషయం కాదు. అయితే మరి ఏమిటి చేయాలి? భగవంతుడి యందు ప్రేమ భక్తి పెట్టుకోండి. ఒక నామాన్ని, ఒక మూర్తిని ప్రేమించండి. మీకు ఏది ఇష్టమైతే ఆ పేరు, కృష్ణ, రామో, వాసుదేవో, నారాయణో, మీకు ఏది ఇష్టమైతే ఆ పేరు పెట్టుకోండి. అస్తవానం దానిని స్మరిస్తూ ఉండండి. ఒక మాట, ఆ మూర్తిని పెట్టుకుని దానికి సేవ ఆరాధన చేయండి. ఓ పువ్వు వేయండి, ఓ నీరు వేయండి, ఉదవత్తి వెలిగించండి, ఓ పువ్వులా పెట్టి లేదా ఏదైనా పండో కాయో పెట్టి నైవేద్యం చేయండి, ఇది చేయండి. అక్కడ దేనిని చూసినా కానీ భగవంతుడు కనిపించేసరికి నమస్కారం చేయండి. వీధిలోకి వెళుతూ ఉంటే ఆలయం కనిపిస్తే ఏం మీకేం నష్టం లేదు, ఇలా రెండు చేతులు ఎత్తమాట దండం పెడితే పాపం వస్తుందా, పెడితే పైవాళ్ళు చూస్తే చిన్నతనమేమో అని దండం పెట్టారు కొందరు లౌకికులు. సామాన్యులు మనలాంటి వాళ్ళకి తెలియక పెట్టాం మనం. కాబట్టి ఎక్కడ ఏది కనిపించినా, పెద్దలు కనిపిస్తే, భగవంతుడు కనిపిస్తే, భక్తితో సేవించడం నేర్చుకుంటే, ఈ కర్మలు చేసినందువల్ల పోని పాపాలు, నియమాలు పాటించినందువల్ల పోని పాపాలు కూడా ఒక భగవంతుడి యొక్క నామాన్ని కానీ మనసులో పెట్టుకుని, ఒక భగవంతుని రూపాన్ని కానీ ప్రేమతో దర్శించి ఆరాధిస్తే పోతాయి. నతథ్యఘవన్ రాజన్ పూయేత తపాదిభి యథా కృష్ణార్పిత ప్రాణ తత్పూరుష నిషేవయ. ఈ లోకంలో మనకి క్షేమం కావాలి, క్షేమమైన మార్గములో మనం పయనించాలి. కానీ సుఖంగా ఉండాలి ఆ ప్రయాణం ఎవరికైనా. అన్నిటికంటే సుఖమైన మార్గం ఏది అంటే, భగవంతుని ప్రేమించిన భక్తులను ప్రేమించడం అన్నిటికంటే తేలికైన మార్గం.
మంచి చక్కని మార్గం. కాబట్టి నారాయణ పరాయణులైనటువంటి సుశీలులైనటువంటి సాధువులు ఎక్కడుంటారో అటువంటి మహాభక్తులని ఒక్కసారి చూడగానే మనస్సులో ప్రేమతోటి నమస్కరించండి. నమస్కరిస్తే వారిని ప్రేమిస్తే చాలు, మనమే కర్మలు చేయక్కర్లేదు, నియమములు పాటించనక్కర్లేదు. మనకి శక్తి లేకపోతే శక్తి ఉంటే పాటించండి, తపస్సు చేయనక్కర్లేదు శక్తి ఉంటే చేయండి. భక్తి అండి మేము అది చేయలేం పోనీ, ఎవరైనా పెద్దలు కనిపించినప్పుడు ప్రేమతో స్వామి క్షేమమా అన్నమాట పలకరించండి, నమస్కరించి దీనివల్ల ఏం పాపం రాదు కదా, దానివలన మనకి లోపల ఉన్న పాపాలు పోతాయి. ఎప్పుడైతే మీరు భగవంతుడి యందు ప్రేమ లేకుండా, భగవంతుడిని స్మరించకుండా, భగవంతుడిని ప్రేమించినటువంటి భక్తులను కూడా ప్రేమించకుండా, నా లోపల పాపం ఉంది కనుక పోగొట్టుకుందుకి నేనేదో ప్రాయశ్చిత్తం చేస్తానని, అయ్యా 1000 రూపాయలతోటి దానాలు చేస్తున్నాను, గోదానం చేస్తాను, భూదానం చేస్తాను, మరొకటి చేస్తానని ఓ పెద్ద దానాలు సంకల్పించి, గుమ్మడి పండు దానం చేసి వడుహుడు, తోటకూర దానం చేసి వడుహుడు, బెల్లపకుండ దానం చేసి, ఎందుకు పాపాలు పోవడానికి? ఈ లోపలున్న పాపాలు ఈ దానాల వల్ల పోవు, ఈ యాగాల వల్ల పోవు. మరి ఏముంటుండాలి? భగవంతుని యందు నీ మనసు లోపల ప్రేమ ఉంటే, భగవంతుని భక్తుల యందు నీకు ప్రేమ ఉంటే అవి పోతాయి. లోపల భగవంతుని మీద నమ్మకం లేకుండా నువ్వెన్ని కర్మలు చేసినా, కళ్ళు నిండా పోసినటువంటి ఒక బంగారు పాత్ర, దానిలో కళ్ళు పోసాం, దానికి మూత చక్కగా కవర్ చేసేసాం, మడిగా దేవుడి దగ్గర పెట్టాం, అది మడియా కాదా, బంగారు చెంబు మీదని కవర్ చేసేసాం. అబ్బాయి అది ఏం, దానికి ఏం పైకి అంటస్తార్ పట్టుకోమంటాం, పైకి అంటస్తార్ అంటే కళ్ళుకుండా పైకి అంటకపోతే మాత్రం అది పవిత్రమవుతుందా? దానికి లేదండి. అబ్బాయి ఇప్పుడు మడిగా నిప్పు తగిల్చి దానికి చింతపండు పెట్టి లోపలంతా పేడ పెట్టి మడిగా చేసేసామండి, ఇది మడిదే పుచ్చుకోవచ్చు అంటే ముట్టుకోవచ్చు అంటే ముట్టుకోవచ్చా? ఎలాగైతే సురాకుంభమును ఎన్ని గంగలో ముంచినా, ఎన్ని తీర్థములు పోసి కడిగినా ఆ కడవ ఎట్లా పవిత్రమవదో, అట్లాగే మన లోపల భగవంతుని గురించిన ఆలోచన లేకుండా ఎప్పుడూ లోకము, తిండి, పిల్లలు, మన బతుకే మనమని ఆలోచించే వారికి భగవంతుని ఊసు మనసు లోపల లేకపోతే ఎన్ని దానాలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా లోపల పాపములు తొలగవు. ఒక్కసారి చాలు, ఎన్నోసార్లు అక్కర్లేదు. సకృత్ మనః కృష్ణపదారవిందయోహ నివేశితం. ఒక్కసారి మనసు భగవంతుని పాదాల మీద, ఎప్పుడో మీరు పడుకున్నప్పుడో ఎప్పుడో ఒక్క మాట అలా కన్నులు మూసుకొని కృష్ణ అనండి, కృష్ణ అన్న నామం గట్టిగా మనసులోంచి అనండి. ఒకసారి ఆ కృష్ణుడి మూర్తి అక్కడ పటం ఏదైనా ఉంటే ఒక మాట చూడండి, ఒక మాట ఏదో బాగున్నట్టు మీ మనసులో అనిపిస్తే ఒక్క మాట దండం పెట్టండి, అంతే చాలు. ఎన్ని మార్లు అన్నారన్నది లెక్క కాదు, ఒక్క మాట అంటే, ఒక్క మాట ప్రేమతో చూస్తే, ఒక్క మాట నమస్కారం చేస్తే, పోనీ నమస్కారము చేయక్కర్లేదు, నువ్వు చూడను అక్కర్లేదు, ఒక మాట కృష్ణ అని ప్రేమతో అంటే ఆ మనసు ఆ భగవంతుని ఎందుకు అని అనురాగము కలిగితే దానితోటి యముడు వచ్చేది, యముడు భటులు వచ్చేది మన్నేం చేయలేరు. మనం కృష్ణ రామ అన్నామంటే యముడు రాలేడు మన దగ్గరికి, యమభటులు వచ్చి మన జీవుణ్ణి తీసుకెళ్ళలేరు. నతే యమం పశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి. కలలో కూడా వాళ్ళ దగ్గరికి యముడు రాడు, నరకానికి తీసుకెళ్తాం అనడయ్యా. కాబట్టి నరకాలు నరకాలని బెంగపెట్టుకోకు, నరకాలలోకి వెళ్లకుండా చేసుకుందుకు ఇక్కడే ఉంది మందు. ఆ మందేమిటి? భగవన్ నామం. ఒకసారి వాసుదేవా అనండి, ఒకసారి కృష్ణ అనండి, అది మీరు తెలిసో తెలియకో ఎప్పుడో ఒక్కసారి అన్నా సరే ప్రేమతో చాలు, అది మనల్ని కాపాడుతుంది అని. దీనికి ఒక కథ చెబుతాను, పూర్వం జరిగిన కథ అని ఒక కథ ప్రారంభించాడు. ఇది అజామీళోపాఖ్యానం అని ఒక కథ. ఆ అజామీళుడు అనేటువంటి ఒక రాజు, ఒక బ్రాహ్మణుడు కథ. పూర్వం కాన్యకుబ్జ దేశం అని ఒక దేశము, ఆ దేశంలో ఒక బ్రాహ్మణుడు అజామీలుడని అతని పేరు. ఆ అజామీలుడనే బ్రాహ్మణుడు పాపం బ్రాహ్మణ వంశంలో పుట్టి ఒక కేవలముగా ఏదో కూలిపను మరొకటో చేసుకుంటూ నీచమైన వంశములో నీచమైన సంస్కారము కలిగినటువంటి ఒక ఆమెతోటి దాసీతోటి సంపర్కం ఏర్పడ్డది ఆయనకి. ఆమెను ఉంచేసుకున్నాడు. ఆయన పేరుకి బ్రాహ్మణుడు తప్ప పాపం నడువడి ఏమీ బ్రాహ్మణుల నడువడి లేదు. ఆమె కోసం ఇల్లు కట్టించాడు, కాపురం పెట్టాడు, ఆమెతోటే కాపురం ఉండిపోయినాడు. అసలు పెళ్ళాన్ని వదిలేసి ఆయన ఎప్పుడూ కూడా జూదం ఆడడం అంటే పేకాట ఆడడం,
దొంగలతోటి కలిసి తిరుగుతోండం ఇవి సరదాలు ఆయనకి. ఈవిడ ఇంట్లో పని మనిషి ఏమో భార్య, చేసే పనులేమో దొంగతనం జూదం. ఇట్లా ఉండి డబ్బు సంపాదించి దొంగతనం వల్ల జూదం వల్ల ఈ పెళ్ళాన్ని అంటే ఈ దాసి అనే పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తున్నాడు. అలా ఉంటూ ఉండగా పిల్లలు పుట్టారు ఆయనకి ఆవిడికి. ఆ పిల్లలు పెరుగుతున్నారు. కొంతకాలం గడిచింది, 80 ఏళ్ళు అయిపోయింది, ముసలివాడు అయిపోయినాడు. 10 మంది కొడుకులు పుట్టారు ఈవిడికి. ఈ 10 మంది కొడుకుల్లో ఆఖరి వాడి పేరు ఏమిటి, ఎన్ని పేర్లు వస్తాయని అన్ని పేర్లు అయిపోయి చివరికి తోసక నారాయణ అని పేరు పెట్టాడు. జత పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఏ పేరు పెడతామని పనికిరాని పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు మనవాళ్ళు మోడర్న్గా ఉండాలని నవల, ప్రమద, ఏదో ఎంగిలి, కొండ, చాట, చేప అని పేర్లు పెడుతున్నారు. అవి పెట్టుకోకండి. ఎప్పుడైనా ఒక దేవత పేరు పెట్టుకోండి. ఎంచేత అంటే పిల్లల్ని పిలిస్తే దేవుణ్ణి పిలిచినట్టు అవుతుంది. మనకి తెలియకుండా పిల్లడి పేరు పిలిచినా కృష్ణ అని పేరు, రామా అని పేరు పెట్టామనుకోండి, పెడితే రామాయణరా రామాయణ ఎన్ని మాటలు అనాలండి. రోజు పొద్దున లేచిన నుంచి రాత్రి దగ్గర కొడుకుని పిలవడానికి 100 సార్లు రామా అనాలి చాలదా, 100 సార్లు కృష్ణ అనాలి. ఈ విధంగా పిల్లల పేర్లు ఏమిటి పెట్టుకోవాలి. భగవంతుడి పేరు పెట్టుకున్నాడు, ఈయన కూడా ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. వాడు పెద్ద వయస్సులో పుట్టడం చేతి ఎక్కువ ప్రేమ. ఈ మిగిలిన తమ్మండుగురి కంటే ఆఖరి వాడి మీద చాలా ప్రేమగా ఉండేది. ఆయన మీద చాలా పిల్లని అస్తవానం దగ్గర పడుకోబెట్టుకునేవాడు, ఎత్తుకునేవాడు. అస్తవానం కదిలితే నారాయణ, పదిలితే నారాయణ, ఏదొచ్చినా నారాయణ నారాయణ అనేవాడు. ఆ పిల్లడు మాట్లాడుతూ ఉంటే ముద్దుగా ఎంతో పొంగిపోయేవాడు. వాడి ఆటలు చూసి లోపల లోపల మురిసిపోతూ ఉండేవాడు. తాను తింటున్నా తాగుతున్నా ఏమైనా ఎవరితోటైనా మాట్లాడుతున్నా ఈ పిల్లవాడి మీద ఉన్న ప్రేమతోటి ఆ పిల్లడికి కూడా వాడికి భోజనం పెట్టడం, తను తింటూ వాడికి పెట్టడం, తను తాగుతూ వాడికి పెట్టడం, ఇలాగా పిల్లడితో ఉండేవాడు. పాపం వాడికి అయిపోతోంది వయస్సు, 80 ఏళ్ళు వచ్చింది, ఎప్పుడో నాడు చచ్చిపోదాం, భగవంతుడిని స్మరింతామన్న జ్ఞానం కలగలేదు. పిల్లడు ముసలికాలంలో పుట్టాడండి, లేకలేక 10 మంది ఉన్నారు ఇంతకుముందు, కానీ ఆఖరి వాడు పుట్టాడని పొంగు. అంతేగాని అయ్యో నా వయస్సు అయిపోతోంది, ఎముడు యమలోకంలో కలిపోతానో ఏమిటో, నేను చేసిన తప్పు పనికని వాడికి విచారం కలగలేదు. ఈ విధముగా వాడు ఉండగా సరి చనిపోయే సమయం వచ్చేసింది. వాడికి తెలియదు చనిపోతానని. ఈ పసివాడి మీద మమకారం చావలేదు. వాడి మీద అస్తవానం, వాడు అటు వెళితే ఇటు వెళితే అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, తెలివి ఉన్నంతసేపు వాడినే చూస్తున్నాడు. సరే వెళ్ళిపోతోంది ప్రాణం. వచ్చారు యమభటులు 3 పెద్ద తాళ్ళు పట్టుకొచ్చారు. కర్ర తాడు పట్టుకొస్తారు వాళ్ళు యమభటులు. నల్లగా ఉంటారు, పెద్ద కోరలతో ఉంటారు, మిడిగుడ్లతో ఉంటారు. మనకి చచ్చిపోయేటప్పుడు కనిపిస్తారు, అది మనకే తెలుస్తుంది, పైవాళ్ళకి తెలియదు. అప్పుడు మనం ఊరని బెక్కబెక్కి బెక్కి గాబరా పడిపోతూ ఉంటాం. అప్పుడు అలా వాళ్ళు కనపడకుండా ఉండేలా ఇప్పుడు చూసుకోవాలి. వాళ్ళు 3 వచ్చి నిలబడ్డారు. వక్రతుండాన్ ఊర్ధ్వ రోమణ ఎద్ద ఇంతేసి పొడుగు వెంట్రుకలు మూతి వంకర వాళ్ళు వచ్చి నిలబడ్డారు నల్లగాను. ఈయనకు కనిపిస్తున్నారు అజామిళుడికి. అక్కడ దూరంగా పసివాడు ఆడుకుంటున్నాడు. ఈ 4 ఏళ్ల పిల్లడు చూశాడు వీళ్ళు వచ్చిన భయంలో కేకలో వాడిన వాళ్ళు ఏం చేస్తారో అని భయం. తన్ని పట్టుకుపోతారు, తన చచ్చిపోతారని భయం కదా, పిల్లడికి ఏం ఆపద వస్తుందో అని నారాయణ అని కేకేశాడు. ఆ పిల్లల్ని కేకేశాడు గట్టిగా. అప్పుడు వెంటనే ఆయన చనిపోతున్నాడు, సరి వెళ్ళిపోతోంది ప్రాణం, నారాయణ అని కొడుకుని కేకేసి ప్రాణం వదిలేశాడు. చనిపోతూ ఉండగా వాడి నోట్లోంచి అనుకోకుండా నారాయణ అని, ఆ బానారాయణుడిని పిలవలేదు, కొడుకు నారాయణుడిని పిలిచాడు. వాడికి అసలు నారాయణుడి మీద మనసు లేకపోయినా కొడుకు నారాయణుడిని పిలిచినా హరి యొక్క పేరు నారాయణ అన్నాడు కదా అని వెంటనే అవతల వైకుంఠం నుంచి వాళ్ళు వచ్చేశారు. నారాయణ చనిపోతున్నప్పుడు కృష్ణ నారాయణ అన్నామంటే వాళ్ళు వచ్చేస్తారు ఆ వైకుంఠ దేశం నుంచి. వాళ్ళు మంచి బొట్లు వ్యవహారాలు తిరవణులు మెళ్ళో తులసి పూసలు మెళ్ళబాయి వీటితోటి వాళ్ళు దిగబడిపోయినారు ఆ పక్క నుంచి. ఈ పక్క నుంచి వీళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు లాక్కుపోవడానికి. వీళ్ళు 3 చూశారు. అప్పుడు ఈ విష్ణుదూతలు వచ్చారు యువతల నుంచి, యమదూతలు వచ్చారు యువతల నుంచి. ఈ విష్ణుదూతలు వచ్చి యమదూతలకి ఇది మాదండి, ఈ కేసు మాది తీసుకుపోతామంటున్నారు, వల్ల కాదని అడ్డగించేశారు. ఊచురు నిషేధితా, వాళ్ళు అడ్డగించగానే వీళ్ళు యమదూతలు అంటున్నారు, కే యూఎం ఎవరయ్యా మీరు అడ్డుతున్నారు, మా యమధర్మరాజు యొక్క ఆర్డర్ అయ్యా మేము ఇప్పుడు చేస్తున్నది, ఆయన ఆర్డర్కి ఎక్కడ అడ్డు లేదు, మీరెక్కడి నుంచి వచ్చారు, మీరెవరికి చెందినవారు, మీరు దేవతలా ఉపదేవతలా, మీరెవరు సిద్ధులా, మీరందరూ చూస్తే పుండరీకముల వంటి తామర పువ్వుల పోలిన నేత్రములు కలిగి ఉన్నారే, పచ్చని పీతాంబరములు దాల్చి ఉన్నారే, కిరీటములు ఎవరు, విష్ణుదూతలు ఇలా ఉంటారు వేషం,
యమదూతల వేషం ఇందాక చూశాం. ఈ విష్ణుదూతలు ఎలా ఉంటారు? కిరీటము, కుండలములు, మంచి మెడలో తామర పూసల మాలలు, యవ్వనములో ఉన్నవారు, నాలుగు భుజములు కలవారు, వెనక అమ్ములపది విల్లు, గద, శంఖము, చక్రము, పద్మము చేతులలో ఉన్నవారు, వారు నిలబడ్డ చోట చీకటి లేకుండా దిక్కులన్నీ ప్రకాశించేలాగా తమ కాంతిని వ్యాపింపచేసేటువంటి వాళ్ళు వచ్చి, మీరు నిలబడ్డారే, మీరెవరు అని అడిగారు యమదూతలు. అప్పుడు ఈ విధముగా అడగగానే ఆ విష్ణుదూతలు వీరికి సమాధానం చెప్తున్నారు. యూఎం వై ధర్మరాజస్య, మీరు యమధర్మరాజు గారి ఆజ్ఞను నడిపే దూతలమని మీరు చెబుతున్నారు. మీరు చెప్పండి, భూత ధర్మస్య నస్తత్వం యచ్చ ధర్మస్య లక్షణం. ధర్మం అంటే మీకు తెలుసును కదా, మీ రాజుగారు ధర్మరాజు కదా, ధర్మం అంటే ఏమిటి? ధర్మము ఎవడి మీద ఎట్టి శిక్ష విధించాలి, ఎవడిని ఏ స్థానానికి తీసుకువెళ్ళాలి, ఎవడిని పనిష్ చేయాలి అది చెప్పమన్నాడు. అంటే అప్పుడు యమదూతలు చెబుతున్నారు, అయ్యా వేద ప్రణిహితో ధర్మ, ధర్మం అంటే మీరు మేము ఏర్పాటు చేసేది కాదయా, వేదములలో ఏది చెబితే అది ధర్మం, ఆ ధర్మమునకు విరుద్ధమైనది అధర్మం. వేదము ఎవడు ధర్మమని చెబుతోంది? నారాయణ సాక్షాత్ స్వయంభూ, ఎవరు? యమదూతలు చెబుతున్నారు వేదము సాక్షాత్ నారాయణుడే అని చెబుతోంది. అందుచేత మన లోపల ఉన్నటువంటి రజోగుణ, సత్వగుణ, తమోగుణములనేటటువంటివన్నీ ఆ నారాయణుడి దగ్గర ఉండవు. ఈ సూర్యుడు, అగ్ని, ఆకాశము, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యాకాలము, దిశము, ఇవన్నీ కూడా మనము ఏ పని చేసినా 14 సాక్షులు ఉన్నాయి. మనం నేను ఇప్పుడు అధర్మం ఎరగనండి, పుట్టిన దగ్గర నుంచి ధర్మమే, మేము అలాంటి తప్పు పనులు చేయమంటూ ఉంటాం. మనం అందరమును కావలసిన తప్పు పనులు చేస్తూ ఉంటాం, కానీ మన ఉద్దేశం ఎవడు చూడలేదు కదా. ఇప్పుడు సభలో వచ్చి స్టేజ్ మీద కూర్చొని చెబితే ఎవడు చూశాడు? మా ఇంట్లో నేను దొంగ పని చేస్తే, మా ఇంట్లో మరొకటి చేస్తే ఎవడు చూసి వాళ్ళాడు? కానీ భగవంతుడు ఎక్కడికెక్కడ పెట్టేశాడు మనకి, ఎక్కడికి ఎక్కడ చేసినా ఆయనకి రిపోర్ట్ వెళ్ళిపోతుంది. ఎవడుంటే వాడు పగలెక్కడైనా ఎండున్న చోట చేసేవాడితే సూర్యుడు వెళ్ళి చెప్పేస్తాడు. కాస్త పోనీ లోపల కూర్చొని, కాస్త నిప్పు పొయ్యి దగ్గర కూర్చో, తప్పు పనులు చేసేదైనా చేద్దామంటే అగ్ని వెళ్ళి చెప్పేస్తాడు. ఎక్కడైనా బట్టబయలులో ఎవరూ లేరని వెళ్ళి చూస్తే ఆకాశం చెబుతుంది. ఏమీ లేదనుకుంటే గాలి చెబుతుంది, గోవులు చెబుతాయి, చంద్రుడు చెబుతాడు, సంధ్యాకాలము చెబుతుంది, పగలు రాత్రి చెబుతాయి, అలాగే కాలము చెబుతుంది. ఇవి ధర్మానికి సాక్షులు. ఈ ధర్మానికి సాక్షులు 14 ఉన్నారు. ఈ 14 మనకి చుట్టూ కనిపెట్టుంటారు. వారికి తెలియని పని దాచి మనం ఏది ఉంచలేము. అందుచేత మనం ధర్మము చేస్తే, అధర్మము చేస్తే స్పష్టముగా తెలిసిపోతుంది. వాళ్ళు చేసిన పనిని బట్టి వారికి శిక్ష విధించాలి. లోకంలో మంచివాళ్ళు మంచి పనులు చేస్తారు, చెడు వాళ్ళు చెడు పని చేస్తారు. అది వారి లోపల ఉన్నటువంటి సత్వగుణము, రజోగుణ, తమోగుణములను చేస్తూ ఉంటారు. కానీ వాడు ఎటువంటి మంచి పని చేస్తే దానికి తగిన ఫలం ఇవ్వాలి మా యమధర్మరాజు గారు, వాడు చెడు పని చేస్తే చెడుకు తగిన ఫలం ఇవ్వాలి. అందుచేత లోకములో ప్రతివారు దేవతలు కానీ మనుష్యులు కానీ అందరూ కూడా 3 రకములుగా ఉంటారు. ఎవడైతే తన జన్మలో ధర్మాధర్మములు తెలిసి ప్రవర్తిస్తాడో అట్టివాడు ఎప్పుడూ కూడా వాడు ధర్మమునే ఆచరించి అధర్మమును విడిచిపెడతాడు. అందుచేత మేము ఎప్పుడు కూడా మా ధర్మరాజు గారి ఆర్డర్ ప్రకారంగా ఏ జీవుడు ఎక్కడ అధర్మమును చేస్తాడో, ఏ జీవుడు ధర్మమును చేస్తాడో వారిని అందరినీ మేము సరిగ్గా శిక్షించడం, వారికి తగిన ఫలం ఇవ్వడం అనేది మా యొక్క సిద్ధాంతం. ఏమిటి? ఈయన పెద్దలకి అగ్నిహోత్రానికి, అతిథులకి, పెద్దలకి సేవ చేసేవాడు, సర్వభూతముల యందు మంచి మనస్సు కలవాడు, సాధువైన వాడు, మితముగా మాట్లాడేవాడు, అసూయ లేనటువంటి వాడు, అట్లాంటి వాడు. అలాంటి వాడు ఎప్పుడూ పని చేయకుండా ఎవరు ఉండరు కదా, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అట్లాంటి వాడు ఒకనాడు, ఇటువంటి వాడు ఏకదాసౌ వనం యాత పితృసందేశకృద్ ద్విజ ఆదాయ తత ఆవృత్త ఫల పుష్ప సమిత్కుశన్. అడవిలోంచి వస్తున్నాడన్నీ తండ్రి గారి మాట విని, తండ్రి గారికి, అగ్నిహోత్రానికి, పెద్దలకి సేవ చేయడానికని పళ్ళు, పూలు, సమిధలు అన్నీ పట్టుకొని వస్తూ ఉండగా తోవలో వాడు తిరిగి వస్తూ ఉంటే దదరిశ కామినం కంచి శూద్రం సహ భుజుష్యయ. అక్కడ ఒక ఆయన, ఒక కాపు, ఒక రైతు, ఒక కేవలము పాలికాపు ఆవిడతోటి, ఆవిడ తన భార్య కాదు, ఆమెతో ప్రేమించి మద్యము తాగి మదముతో తిరుగుడు పడుతున్న నేత్రములతో బట్టలు విడిపోయి పాటలాడుతూ గెంతుతూ తన చేత్తోటి ఆమెను కాగలించుకొని
ఆమెను కాగలించుకున్న ఆవేశంలో ఒడలు తెలియక తన ఎవడో తన ఏమి చేస్తున్నాడో మన్మథ ఆవేశము చేత తెలియకుండా ఆమెనే మనస్సులో ధ్యానము చేస్తూ తన ధర్మాన్ని తాను ఆచరించకుండా ఉన్నాడు. ఆమెనే సంతోషపెట్టాడు ఈ తండ్రి సంపాదించిన డబ్బంతా. తన భార్య బ్రాహ్మణ స్త్రీ ఉంటే ఆ బ్రాహ్మణ స్త్రీ ఉత్తమమైన కులమందు పుట్టినటువంటి దానిని విడిచిపెట్టేశాడు. ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీతోటి తిరుగుతున్నాడు. తన సంపాదించిన డబ్బు న్యాయముగా సంపాదించినా అన్యాయముగా సంపాదించినా ఈ కుటుంబానికే ఉపయోగిస్తున్నాడు. అట్లా శాస్త్రములను విడిచిపెట్టి ఇష్టము వచ్చినటువంటి ఆచారములతో తిరుగుతున్నాడు అట్టివాడు ఈయన. ఇప్పుడు ఉన్న బ్రాహ్మణుడు ఈయన చాలా ధర్మము ధర్మమని మీరు చెబుతున్నారే, ఈయన చేసిన పనులన్నీ ఇవి. అందుకోసమని శాస్త్రములో చెప్పిన ధర్మం వేదములో చెప్పిన ధర్మ ప్రకారంగా మా యమధర్మరాజు గారు వీడిని తీసుకురమ్మన్నారు నరకానికి. అంచేత మేము ఈయన తీసుకువెళ్ళడానికి వచ్చాం. అక్కడికి తీసుకువెళ్ళి తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ విధిస్తే కానీ వాడి తప్పు వల్ల దోషం వాడికి తొలగదు కనుక ఈ లోకంలో రాజు శిక్ష విధించాలి, ఆ లోకంలో యముడు శిక్ష విధించాలి. ఆ శిక్ష అనేది మన ఆత్మకు శుద్ధికే. అందుచేత వీడి ఆత్మశుద్ధి చెందడానికి వీడి పాపాలు తొలగించడానికి యమలోకానికి మా ధర్మరాజు గారు తీసుకురమ్మన్నారు అని చెప్పారు. విష్ణుదీతలు అరేరే ఇంత దుర్మార్గుడా, వీళ్ళకి తెలియదు ఏదో మంచివాడు అనుకో పరిగెత్తుకు వచ్చేసారు వాళ్ళు. నారాయణ అన్నాడు కదా చాలు, వాళ్ళకంతే పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు వాళ్ళు చూశారు, అహో కష్టం ధర్మదృశాం అధర్మ స్పృశతే సభాం యత్ర అదండ్యేషు అపాపేషు దండో ఏధ్రియతే వృధా. అరే పాపం, ధర్మాన్ని పాటించవలసిన వాళ్ళటువంటి దగ్గరే అధర్మం ఆక్రమించింది అన్నారు. ఎవడు ధర్మాన్ని పాటించవలసిన వాడు యమధర్మరాజు. యమధర్మరాజు దగ్గర అధర్మం ఉండకూడదు, కానీ ఆయన ఇప్పుడు వీడిని తీసుకెళ్ళడానికి తన బంట్రోతులను తన సేవకులను పంపించడం అనేటువంటిది శిక్షించడానికి వీలు కాని పనికిరాని వాడి మీద శిక్ష విధిస్తున్నాడు కనుక వీళ్ళు తప్పది. తండ్రి శాసించే ప్రభువు పెద్దలు వాళ్లే కాని మనల్ని శిక్షించడానికి వస్తే ఎవడు రక్షించేవాడు మనని? కాబట్టి పెద్దవారు ఏది చేస్తే చిన్నవారు కూడా అలాగే చేస్తారు, అదే ప్రమాణం. లోకమంతా ఒకటి ఒళ్ళులో తలబెట్టుకుని నిద్రపోతుంది, వాడికి ధర్మము అధర్మము తెలియదు. ధర్మరాజు భగవంతుడు నిర్ణయించాలి వాడు ఏం చేశాడో. తండ్రి ఒరడిలో తలపెట్టుకున్న పిల్లవాడికి తనకేమీ తెలియక నిద్రపోతుంటే తండ్రే వాడిని నరికేస్తే వాడికి ఏమి దిక్కు? అలాగే భగవంతుడు యమధర్మరాజు లోకాన్ని వీడు తప్పు చేశాడని శిక్షిస్తే వాడిని రక్షించేవాడెవడు? అందుచేత లోకములు అన్నీ కూడా ధర్మము భగవంతుడే ఫలమిస్తాడని నమ్ముంటారు. మీరు వీడిని పనిష్మెంట్ ఇచ్చి యమలోకానికి తీసుకుపోవడంలో మీరు అధర్మం చేస్తున్నారు కానీ ధర్మం చేయలేదు అన్నారు విష్ణుదూతలు. అరేరే అదేమిట్రా నాయన, చెప్పాం కదా వీడు చేసిన పాపాలన్నీ ఇంత లిస్టు చేయించాం, వీడు పాపాత్ముడు కాడు పుణ్యాత్ముడు అంటారేమిటి అని అడిగారు వాళ్ళు. కదయా వెనక చేసినవన్నీ పో, చచ్చిపోతున్నప్పుడు ఏమన్నాడో మీరు విన్నారా? విన్నాం. ఏమన్నాడు? నారాయణ అన్నాడా? అయం హి కృత నిర్వేష జన్మకోట్యం హసామపి యద్వ్యాజహార వివశ నామ స్వస్త్యయనం హరే. భగవంతుడి యొక్క నామాన్ని చిట్ట చివరి సమయంలో వాడికి దాని అర్థము తెలిసో తెలియకో ఒడలు తెలియక తన కొడుకు మీద ప్రేమ చేతైనా సరే నారాయణ అని కేకేశాడా లేదా? అది వెనక చేసిన కొన్ని కోట్ల 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 పాపాలని దహనం చేసేస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి ఇన్ని పాపాత్ముడు పాపాత్ముడన్న పాపాలకి మీరు తీసుకెళ్ళడానికి అధికారం లేదు. నారాయణ నామమును చనిపోయే సమయములు ఎవడు నోటి నుండి అంటాడో వాడు మీ లోకానికి రావడానికి వీల్లేదు, మా లోకానికి రావాలి. ఆ నారాయణ అన్న నామము చిట్టచిన నడము చేత వీళ్ళు చేసిన పాపములన్నీ ప్రాయశ్చిత్తము చేసినట్టు అయిపోయింది. నారాయణ అనే నాలుగు అక్షరముల మాట ఎవడి నోటిలో ఉంటుందో వాడికి పాపములు అంటావు. వాడు దొంగతనములు చేసిన వాడైనా సరే, కళ్ళు త్రాగిన వాడైనా సరే, మిత్రులకు ద్రోహము చేసిన వాడైనా సరే, బ్రాహ్మణులను చంపిన వాడైనా సరే, తన గురువు యొక్క భార్యతో రమించిన వాడైనా సరే, ఆడవారిని రాజుని తండ్రిని గోవులను చంపిన మహాపాపములు చేసిన వాడైనా సరే, వాడికి తెలియకుండా చనిపోయే సమయములో మరొక నామములు రాకుండా నారాయణ అన్న నామము కాని వాడి నోటి నుండి వచ్చినదా? వాడికంటే మరి పుణ్యాత్ముడు ఎవడు లేడు. ఈ వెనక చేసినటువంటి పాపములకి అడిగి అది ఒక్కటే ప్రతీకారం. నామం వ్యాహరణం విష్ణో, భగవన్ నామం ఉచ్చరించడం. ఎప్పుడు? చిట్ట చివరికి చనిపోయే సమయములో ఏది జ్ఞాపకం వస్తే దానిని బట్టి ఉంటుంది మన ఫలం.
అందుచేత మనం చివరి సమయంలో జ్ఞాపకం రావడానికి ఏమిటి చేయాలి? ఇప్పుడంతా ప్రాక్టీస్ చేయాలి. చేశాడా మన అజామిళుడు? చేయలేదు. కానీ వాడు చేసిన గొప్ప పని ఏమిటి అంటే, నారాయణ అని పేరు పెట్టుకున్న కొడుకు మీద వెర్రి ప్రేమ పెట్టుకున్నాడు. పెట్టుకోవడం చేత వాడు చనిపోయేటప్పుడు ఆ కొడుకు మీద ప్రేమ చేత నారాయణ అన్నాడు. దీనికి అర్థము ఎవడని చూడడు ఆ భగవంతుడు. పేరు ఆ అక్షరములు ఉచ్చరిస్తే చాలు. తెలిసి ముట్టుకున్నా నిప్పు కాలుతుంది, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది. అరే నేను తెలియక ముట్టుకున్నా, నేను నిప్పు అంటే ముట్టుకుంటానా అని దెబ్బలాడితే వీలు లేదు. ఏమన్నా నాకేం తెలుసు, నీకు తెలుసునో తెలియదో. కాబట్టి ముట్టుకుంటే కారణం దాని లక్షణం. అలాగే నారాయణ అనేది అర్థం తెలిసి అన్నావా, అర్థం లేకన్నావా, భక్తితో అన్నావా, భక్తిలో లేకన్నావా కాదు, అన్నాడా నాలుగు అక్షరాలు అన్నాడు. అంతే, వాడి పాపాలు పోవలసిందే. అందుచేత నిష్కృతై ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే పోవు పాపాలు, మంత్రములు జపము చేస్తే పోవు పాపాలు, కేవలము వ్రతాదుల చేత పోవు. మనస్సులో కానీ నారాయణ నామాన్ని స్మరించకుండా నీవన్నీ చేసినా, అవన్నీ ఆమ్నాయాభ్యసనాన్యరణ్య రుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయ పదద్వంద్వాంభోరుహ సంస్మృతి విజయతే దేవస్స నారాయణాని. నారాయణుడి పేరు ఉచ్చరిస్తూ నువ్వు స్నానం చేస్తే అది స్నానం. లేకపోతే ఏనుగు ములిగింది, కుక్క ములిగింది, కాకి ములిగమ్మేను, రేపు మాఘశుద్ధి ఏకాదశి పొద్దున్న స్నానం చేసామని స్నానం చేసేకండి. స్నానం చేసినప్పుడు నారాయణ 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 అని స్నానం చేయండి. అలాగే వెంటనే వచ్చి దీపం పెట్టామండి, మేము మాఘశుద్ధి ఏకాదశి అనుకోకండి, నారాయణ అనే మాట అనుకొని దీపం పెట్టండి. అలాగే మనం ఏ వ్రతం చేసినా రేపు మేము ఉపవాసం అండి, సాయంత్రం దాకా భోజనం చేయమండి, భోజనం చేయకుండా కూర్చుంటే లాభం లేదు. మరేమిటి చేయాలి, నారాయణ అని ఆ భోజనం మానేస్తే తప్ప. లేకపోతే కొంతమంది లావెక్కిపోయిన వాళ్ళు ఈ మధ్యన తిండి మానేస్తున్నారు. వాళ్ళు డైట్ కంట్రోల్ అని డైటింగ్ అని చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా దానివల్ల పుణ్యం వస్తుందా? లేదు, శరీరం కొవ్వు తగ్గుతుంది. మనకి అంతే, ఏకాదశి నాడు భోజనం మానేస్తే వచ్చే లాభం ఏంటి అంటే శరీరం తగ్గుతుంది తప్ప భగవంతుడి సంతోషించి నీకు మోక్షాన్ని పాపాలు పోవు. పాపాలు పోవాలి అంటే పవిత్రమైన ఏకాదశి నాడు కానీ సప్తమి నాడు కానీ మరొక రోజున కానీ నువ్వు స్నానం చేసేటప్పుడు నారాయణ అనుకో ములుగు, నారాయణ అనుకొని దీపం పెట్టు, నారాయణ అనుకొని రేపటి రోజున ఉండు. కాబట్టి నారాయణ స్మరణము లేకుండా మిగిలిన ఏవి చేసిన వ్యర్థం. నైకాంతికం తద్ధికృతేపి నిష్కృతే మనఃపునర్ధావతి చేయదసత్పథే. నీవు ఎన్నో చేసావు, పాపం తప్పు పనులు చేశాడు. వెళ్ళాడు తిరుపతికి, వెళ్ళాడు 1000 రూపాయలు ఇచ్చాడు, కళ్యాణం చేయించేశాడు. ఇక్కడికి వచ్చాడు, బ్రాహ్మణ సందర్భం, ఊళ్ళో అందరికీ భోజనాలు పెట్టేశాడు. సరే మర్నాడు మళ్ళీ వెళ్ళాడు, మరొకడనేమో చంపేశాడు, మరో డబ్బు పట్టుకొచ్చాడు, మళ్ళీ పట్టుకెళ్ళాడు, మళ్ళీ కళ్యాణం చేయించేశాడు, అన్నదానం చేశాడు, మళ్ళీ మరో దొంగతనం చేశాడు, మరి డబ్బు పట్టుకొచ్చాడు, మళ్ళీ మళ్ళీ కళ్యాణం. పోతాయా పాపాలు? పోవు. మళ్ళీ పాపం చేస్తూ ఉండను, పుణ్యం చేస్తూ ఉండను, పాపం చేస్తూ ఉండను, పుణ్యం చేస్తూ ఉండను. ఈ పాపం పోవడానికి పుణ్యం, పుణ్యం మళ్ళీ చేయగానే పాపం, ఇలా చేస్తుంటే పోదయా? మరి ఎలా పోతుందండి పాపాలు? భగవంతుని యొక్క గుణములను చిట్ట చివరి సమయములోనైనా సరే, ఉన్నప్పుడు రోజు అనుకుంటే ఉత్తమం, అనుకోకపోతే ఆఖరికైనా కానీ భగవన్నామం కానీ అవశ్యంగానే నీ నోటి అంటే వస్తే అది పోగొడుతుంది. అందుచేత ఈ చచ్చిపోయిన వాడిని మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుచేత ఇతడు చనిపోయే సమయంలో వాడికి తెలిసో తెలియకో నారాయణ అన్నాడు కనుక, సాంకేత్యం పారిహాస్యం వా, స్తోభం హేళనమేవవా, వైకుంఠనామగ్రహణం అశేషాగహరం. సాంకేత్యం, మన వాళ్ళు షావుకారులు వాళ్ళు కుంచాలకి పేర్లు పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు మోడర్న్గా కుక్కల్ని పెంచుకునే వాళ్ళు కుక్కలకి పేర్లు పెట్టుకుంటారు. అలాగే మన ఇంట్లో పిల్లులు అయితే దానికి ఒక పేరు పెడుతూ ఉంటాం, దూడలకి పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు ఓ కుక్కకి వాసుదేవ, ఓ కుక్కకి నారాయణ, ఓ కుక్కకి నా పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు నారాయణ దూదు, వాసుదేవ దూదు అంటే చాలు, మనం తరిస్తాం. దీని పేరు సాంకేత్యం. సాంకేత్యం అంటే ఒక దానిని తెలియజేయడానికి గుర్తుగా పెట్టుకునే పేరుగా భగవన్నామాలు పెట్టుకోండి, కానీ పైనామాలు పెట్టుకోకండి. అలాగే పారిహాస్యం. పారిహాస్యం అంటే పరిహాసం చేస్తాం, ఒకళ్ళని ఎగసెక్కలాడతాం. రే ఇవిడి పరీక్ష గోవింద కొట్టేసిందిరా అంటారు మన పిల్లలు. గోవింద కొట్టేయడం అంటే పోవడం. ఆ గోవింద అన్న మాట అన్నాడు కదవాడు, ఇది పరిహాసానికి అన్నాడని లెక్క పెట్టుకోవట భగవంతుడు. పాపం ఈ పిల్లడు గోవింద అన్నాడు, పరీక్ష పోయిందో ఏమైందో అని హాస్యానికి అన్నాడో, కాబట్టి దానికి పారిహాస్యం. అలాగే స్తోభం.
స్తోభం అంటే ఊత పదాలను ఉంటాయి. కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు మనవాడు కొలిచేటప్పుడు ముందుగాను ఏదో సలగా ఏదో రెండు మొదటి ఒకటి అనరు మన వాళ్ళు, ఏదో ఒకటి అంటారు, అక్కడి నుంచి రెండు అంటారు, మూడు అంటారు అంటారు. అలాగే మాట్లాడుతున్నప్పుడు కొందరికి అలవాటు మాటలు ఉంటాయి, ఊత పదాలు విన్నావా అంటూ ఉంటారు కొంతమంది, ఏం చెప్పానంటే అంటూ ఉంటారు కొంతమంది. ఇలాగే ఈ ఊత పదాలు కొన్ని ఉంటాయి. ఆ ఊత పదాలను నారాయణ అలవాటు చేసుకోండి, వాసుదేవ అలవాటు చేసుకోండి. మధ్యలో మాట్లాడుతూ వాసుదేవా, తర్వాత ఏమిటంటే మళ్ళీ వాసుదేవ అంటూ ఉండండి, అంటే చాలు. ఆ ఊతపదంగా నారాయణ అన్నా సరే వాసుదేవ అన్నా సరే, లేదు హేళనం, ఎవన్నా పడిపోయినాడు నారాయణ అన్నాం, ఇది నారాయణ పడిపోయినాడని హేళనానికి నారాయణ అన్నా సరే అది రక్షిస్తుంది. వైకుంఠనామగ్రహణం, ఒక్క భగవంతుని యొక్క పేరుని కానీ నీవు గుర్తుకి పెట్టుకున్నా, పేరు పెట్టుకున్నా, లేదా హాస్యానికన్నా హేళనకన్నా ఊతపదంగా అన్నా నీ లోపలున్న పాపాలన్నీ పోతాయి. పతిత స్ఖలిత భగ్న సందష్ట తప్త ఆహత. సాధారణంగా మన వాళ్ళు ఏదైనా ఎవరికైనా దెబ్బత రామరామ కృష్ణ కృష్ణ ఏవో ఇటువంటి మాటలు అలవాటు చేస్తారు చిన్నప్పటి నుంచి. మన పెద్దలు మన పూర్వకాలంలో ఎవడైనా పాపం ఏదైనా పడితే అరే రామరామ ఎంత పని అయిందిరా కృష్ణ కృష్ణ అంటూ ఉంటాం. ఏమిటి కృష్ణ కృష్ణ రామరామ అన్న మాటకి అర్థం లేదు ఊరికే, వాడికి బాధ కలిగిందని వాడికి కాలికి దెబ్బత కలిపితే అరే రామరామ ఎంత పని అయిపోయిందండి పాపం, నేను రామరామ ఎందుకు వాడికి బాధ కలిగితే అలవాటు చేశాం. ఎప్పుడు పతిత పడిపోయినాడు, అబ్బా అమ్మ అన్న అలవాటు రామ అలవాటు చేసుకోండి, పడిపోయినప్పుడల్లా రామ రావాలి నోటేంట. అలాగే స్ఖలిత కాలు జారింది, అమ్మయ్యా ఇది మనకి అలవాటు, కాలు జారగానే అమ్మయ్యా అమ్మయ్య కదా రామయ్యా అనుకోండి. అలాగే భగ్న పట్టు నుంచి వీపు మీద దెబ్బ కొట్టాడు ఎవడో వెంటనే అనకూడదు, రామ రావాలి నోటేంట. అలాగే సందష్ట కొరుక్కున్నాం, ఇలా వేలు పెట్టాడో మరి ఒకడు కొరికేసాడో మనం కొరికేసుకున్నా చీవిధవా రాకూడదు, రామ రావాలి. తప తప్త కాలింది నిప్పులో పెడితే చెయ్యి చురుక్కు అనగాని అమ్మో అనకు, రామా అని లాగడం నేర్చుకో. ఆహత దెబ్బ తగిలితే కాలితే ఏమి చేసినా హరి 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 అనడం అలవాటు చేసుకోండి. ఈ హరినామాన్ని మనం తెలియకుండా ఉచ్చరించినా ఆ హరినామము మనకి ఏ విధమైన నరకయాతన రాకుండా కాపాడుతుంది. గురూణాంచ లఘూనాంచ గురూణిచ లఘూనిచ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వా ఉక్తాని మహర్షిభి. పెద్ద తప్పులకి పెద్ద ప్రాయశ్చిత్తాలు, చిన్న తప్పులకి చిన్న ప్రాయశ్చిత్తాలు చెప్పారు మన మహర్షులందరూ. కానీ ఆ చెప్పిన పాపాలు వాటి వల్ల పోవు. మరి దేనివల్ల పోతాయి? కేవలముగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తే పోతాయి. అది అజ్ఞానం వల్లండి, మాకేం తెలిసన్నామా ఏమిటో, నాకు ఇప్పుడు అలవాటే హరి హరి అనుకోవడం కానీ ఏమిటో తెలియదు నాకండి అంటారనుకోండి, చాలా అదృష్టవంతులు. తెలియకుండానేనా హరి అన్నారా? తెలిసన్నారా? ఆ నామం మనల్ని రక్షిస్తుంది. యథ అగధం వీర్యతమం ఉపయుక్తం ఎదురుచ్ఛయ. మన పసిపిల్లలు పూర్వం సాల్ట్ అని వచ్చేది విరేచనాలకి, ఆ సాల్ట్ అని పంచదారలాగే ఉండేది. పంచదార డబ్బా సాల్ట్ డబ్బా రెండు పక్కల పక్కల ఉన్నాయనుకోండి, వీడికి తెలియక చిన్నపిల్లడు పెద్దవాళ్ళకి తెలియకుండా తినేదామని ముక్కడ పిడికడ తీసి సాల్ట్ తినేశాడు. తినేస్తే పాపం ఈ పసివాడికి తెలియదు కదా విరేచనాలు వెళ్ళడం మానేస్తాయా, 10 గంటల నుంచి విరేచనాలు పడుతున్నాయి. ఏమిరా ఏమిరా అంటే ఏమిటో నాకు తెలియదు నాన్న, తాత అక్కడ తినేశానంటాడు. తినేస్తే ఏమిటి తిన్నాడో చూస్తే సాల్ట్ తినేశాడు, ఇక్కడికి విరేచనాలు అయిపోతాయి. కాబట్టి తెలియకపోయినప్పటికీ కూడా మంచి మందు అయినప్పుడు పవర్ఫుల్ అయిన మెడిసిను మనకి తెలియకుండా వేసేసుకున్నా ఎలా దాని గుణము మన శరీరంలో పనిచేస్తుందో. అజ్ఞానతో ప్యాత్మగుణం కురియాన్ మంత్రోప్యుదాహృత. కాబట్టి ఒక మంత్రము అంటే ఒక నామము నేర్చుకోండి ప్రతివారు కూడా, ఇదే మంత్రం. మనం చేసాను రోజు అనమని పోనీ అన్ని అనద్దు, వాసుదేవ నారాయణ ఏదో ఒక నామం అనండి. ఆ నామాన్ని మనకు తెలిసన్నా సరే తెలియకన్నా సరే ఆ నామం అంటే చాలు రక్షిస్తుంది. పతింవ పృచ్ఛత భటాహ. కాబట్టి యమదూతలారా, ఎవరి విష్ణుదూతలు వాళ్ళని అడ్డగించేసి వాళ్ళు వెళ్ళి వాదాలు పడుతూ అడుగుతున్నారు, వెళ్ళండి మీ రాజుగారి దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి మీకు సందేహం ఉండి ఉంటుంది, ఏమిటి వీళ్ళు ఇలా అంటున్నారా, నిజమా ఇంత పాపాత్ముణ్ణి నారాయణ అని కొడుకుని పిలిస్తే తీసుకెళ్ళద్దంటున్నారు ఏమిటని అని మీకు అనుమానం ఉంటుంది, వెళ్ళి మీ రాజుగారిని అడిగిరండి. నవే సవేద పరమంగుష్యం ధర్మస్య, ఆయనకి తెలుసున్న ధర్మము యొక్క రహస్యం, కాబట్టి వెళ్ళండి యమధర్మరాజు దగ్గరికి అన్నారు. అంటే మేమంతదాకా వీళ్ళు తీసుకెళ్ళాం, మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళి రమ్మన్నారు. అప్పుడు ఆ మాట విని తయేవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నిర్పా, అప్పుడు యమభటులు అప్పటికే అప్పుడే తాళ్ళు బిగించేశారు మోసుకుపోవడానికి.
యమపాశాలతో బంధించేశారు ఈ జీవుణ్ణి. అవి విప్పేశారు. విప్పేసి మళ్ళీ తిన్నగా యముడి దగ్గరికి వెళ్ళిపోయినారు తమ లోకానికి. వెళ్ళిపోయి ఆయనతో చెప్పారయ్యా, తమ ఆర్డర్ ప్రకారం వెళ్ళేంకానండి, అక్కడ ఎవడో పెద్ద బొట్లు గట్ర పెట్టుకో కిరీటాలు కుండలాలతో వాళ్ళు వచ్చి మమ్మల్ని తోసేశారు, వద్దన్నారు. వెళ్ళి కాలుస్తే మీ రాజుగారిని అడిగి రమ్మన్నారు, ఏమిటి చేయమన్నారు. ద్విజ పాశాద్వి నిర్ముక్త, ఆ బ్రాహ్మణ్ణి యమపాశాలు కట్టిన వాడిని వదిలేశాం. గతభి ప్రకృతింగత, వాడికి యముడు వచ్చేసరికి మొహం ఇలా పెట్టేస్తాం మనం చచ్చిపోయి ఇలాగేమిటో వికారం అయిపోతాం. ఆ వికారం కాస్త తగ్గిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయినాడు ఆయన. భవందే శిరసా విష్ణోక్తింకర అని వాడికి ఇప్పుడు యమ విష్ణుదూతలు కనిపిస్తున్నారు. నవ్వుతూ మొహం పెట్టేశాడు, ఇందాక ఏడుస్తూ మొహం పెట్టాడు యమదూతలు కనిపించినప్పుడు. ఇవన్నీ మనం చచ్చిపోయేటప్పుడు చేసే పనులు. కొంతమంది అలాగే ఏమి చెక్కు చెదరకుండా ముఖం అలాగే ఉండి చచ్చిపోతారు. కొంతమంది నానా బిగించుకుపోయి ఏమిటో అయిపోయి చచ్చిపోతారు. అంటే వీళ్ళకి విష్ణుదూతలు కనిపించారు, వాళ్ళకి యమదూతలు కనిపించారు అనుకోండి, అర్థం అది మనకి తెలియదు. వాళ్ళకి లోపల కనిపిస్తారు ఆయన, మా వాళ్ళకి లోపల వాళ్ళకి తెలుస్తోంది. విష్ణుదూతలకి నమస్కారం చేశారు. అప్పుడు తమ్ వివక్షుమ అభిప్రేత్య మహాపురుష కింకరాహ సహసా పశ్య తస్య తత్ర అంతర్దధిరే. ఆ వాళ్ళు యమదూతలు కనిపించలేదు, విష్ణుదూతలు ఉన్నారు. అప్పుడు అజామీళుడికి వినిపిస్తున్నాయి వీళ్ళ వీళ్ళ వాదనంతా. మనం చచ్చిపోయేటప్పుడు యమదూతల మాటలు వాళ్ళ మాటలు వినిపిస్తాయి. పై మాటలు మనం వినిపించవు. వింటున్నావా నన్ను పిలుస్తూ జ్ఞాపకం ఉందా అని మనం కేకలేస్తాం, వాళ్ళకి వినిపించదు. అలా లోపలే వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మాటలు వింటున్నాడు, భాగవత ధర్మం విన్నాడు. ఒక్కసారి ఆయన మనస్సులో చీచీచి, ఎంత పాపాత్ముని, కొడుకుని పిలిచి నారాయణ అంటే కూడా భగవంతుడు అనుగ్రహించి తన దూతలని పంపించాడే అని ఒక్క మాట లోపల పాపం దిగులు కలిగింది. అయ్యో ఇంతకాలం ఎన్ని తప్పులు చేశాను, భార్యని వదిలేశాను, దాన్ని ఇంట్లో వదిలేసి ఇది ఈవిడితో కాపురం చేస్తున్నాను, ఈవిడికి పిల్లల్ని కన్నాను, ఈవిడికి దొంగతనం చేసి అన్నీ చేసి డబ్బు తెచ్చిపెట్టాను. కానీ చివరికి ఆ కొడుకు ఆ ముండకి పుట్టిన కొడుకుకి పేరు పెట్టి పిలిస్తే వాడు భయమో విష్ణుదూతలు వచ్చారే, అరే రే ఏమిటిది అని ఒకసారి పశ్చాత్తాపం కలిగి తాను చేసినటువంటి పాపానికి మనసులోపల బాధపడి ధింగ్మాం చీచి, ఆ చిన్న పిల్ల పాపం నా భార్య వివాహం అవగానే వదిలేశాను. పతివ్రత, ఈవిడ తాగుడు అలవాటు ఈవిడికి, ఈవిడితో కలిసి తాగుతూ అపవిత్రముగా ఈవిడ దగ్గర జీవిస్తున్నాను. నా తల్లి తండ్రి ముసలి వాళ్ళు, దిక్కులేని వాళ్ళు, మరొకరెవరు ఆ వాళ్ళకి రక్షించేవాళ్ళు లేరు. ఆ దైన్యములో నా తల్లిదండ్రుల్ని వదిలేశాను. ఎంత కృతజ్ఞత లేని వాడిని, కృతజ్ఞుడిని నేను. నేను తప్పక నరకములో పడవలసినంటున్నారా, ఇది నిజమా లేక కళ? ఆశ్చర్యంగా ఉన్నది, ఈ పాశాలు కట్టిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారని నన్ను లాగడం లేదు ఏమిటని ఆయన ఆశ్చర్యపడిపోయి, ఏమిటో నా మనస్సు ఏదో ముందు మంచి వచ్చేలాగా ఉంది, మనస్సు లోపల ఆందోళన తగ్గిపోయింది, ఏదో ప్రసన్నముగా ఉన్నది అని అనుకొని, అయినా చనిపోతున్న సమయంలో పాపాత్మ పనులు చేసి జీవితమంతా పాపముగానే నడిపిన నాటి నుంచి నారాయణ నామం ఎందుకు వచ్చింది, నేనెక్కడ, నారాయణ నామం ఎక్కడ? నా కొడుకు పేరు పెట్టినా కానీ నారాయణ అని పిలిచాను. దీనికి మన వాళ్ళు నవ్వుతూ అంటారు, అప్పుడు కూడా నారాయణ అనిపిస్తామని చచ్చిపోయేటువంటి వాడికి, వాడు దుర్మార్గుడు చచ్చిపోయేటప్పుడు నారాయణ అంటే చాలని కథ విని, ఒక ఆయన మాంచి వాడిని చచ్చిపోతూ ఉంటే పాపం ముసలాడి తిరిగి కొడుకు వెళ్ళి నారాయణ ఎలా అనిపిస్తాం పోనీ నారాయణ లేకపోతే నారాయణ చాలుడ రక్షిస్తాడ భగవంతుడు. అందుకోసం నీ పీచుంటుంది మన గోగునార పీచు, అది పట్టుకెళ్ళి ఇలా చూపించాడు, ఇదేమి నాన్న ఇదేమి నాన్న అంటే నార అంటాడేమో అని. వాడెంత తెలియనివాడో పీచు అన్నట్ట, కానీ నారం లేదు. నారంటే నారాయణలో రెండు అక్షరాలు వచ్చాయని ఎక్కడ భగవంతుడు రక్షించేస్తాడో అని వాడికి బెంగో, వాడి నోటంటే రాలేదు. పాపం అంత పాపం ఉంటుంది మనలో. అట్లాంటిది నా మనస్సు ఆ నామాన్ని ఉచ్చరించింది. ఆహా, ఆ భగవంతుని ఎందే నా మనస్సు నిలబెడతాను. ఎప్పుడు ఇంకా సరి వెళ్ళిపోతున్నాడు, ఇల్లు వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు నిరీక్షిస్తున్నారు తీసుకెళ్ళడానికి. ఈ లోపల వీడు ఎప్పుడే సాధన చేసేస్తున్నాడు లోపల. ఆ భగవంతుని ఎందు ఉంచుతాను. ఆ నన్ను పట్టుకున్న దయ్యంలా నన్ను పాడు చేసింది ఆడది. ఈవిడికి నేను కేవలం చేతిలో లేడీలాగ ఆడ ఒక మృగంలా ఆవిడికి వశపడిపోయినాను. ఎంతసేపు నాది నేను నాది నేను అని శరీర సుఖమే సుఖం అనుకున్నాను, ఆమెతో భోగించడమే ఆనందం అనుకున్నాను. కేవలము తప్పు పనులు చేశాను. భగవంతుని దాస్యములో నా మనసు ప్రసరించలేదు, భగవన్ నామాన్ని కీర్తించలేదు అని లోపల ఒక్కసారి దిగులు పడ్డాడు ఈయన. చనిపోయే క్షణం ముందు చనిపోయినాడు,
ఏనాడ వాళ్ళకి వీళ్ళకి వివాదం రావడం చేత ఇంకా లోపల ప్రాణాలు ఉన్నాయి జీవుడు. ఇంతలో అప్పుడే అయిపోయింది సాధన. ఒక్కసారి సాధువులతో సంఘం అంటే విష్ణు భక్తులను దర్శించడం, అనుకోకుండా నారాయణ నామం ఉచ్చరించడం, ఇది జరగడంతో వెంటనే ఆయన ఈ శరీరమును విదిలిపెట్టిన తర్వాత దివ్యమైన శరీరమునకు వెళ్ళిపోయినాడు. ఉత్తమమైన శరీరమును పొంది యమదూతలు పోయినారు, విష్ణుదూతలు పోయినారు, మరల మంచి జన్మ వచ్చింది. ఇక్కడ గంగాద్వారానికి వెళ్ళిపోయినాడు ఆ జన్మలో. మరి ఈ లౌకికమైన బంధములు పెట్టుకోలేదు, అక్కడ సమస్త బంధములు తెంచేసుకున్నాడు. అక్కడ కూర్చొని యోగాభ్యాసం చేయడం ప్రారంభించాడు. చేసి ఇంద్రియములు బయట విషయములు చూడకుండా లోపల ఉన్న భగవంతుని చూసేలా నియోగించుకున్నాడు. ఈ గుణముల నుండి లోపల భగవంతుని యందు మనసు నిలపడం చేత సంతతము భగవంతుని అనుభవిస్తున్నాడు. ఈ విధముగా ఉండేసరికి మళ్ళీ చివరి సమయం వచ్చింది, ప్రాణాలు వదిలేసే సమయం. ఇప్పుడు వెనక వచ్చినటువంటి వారే మళ్ళీ వచ్చారు విష్ణుదూతలు. వారిని చూసి నమస్కరించాడు. అక్కడ శరీరాన్ని వదిలిపెట్టేశాడా గంగా తీరమందు. సద్యస్వరూపం జగృహే భగవత్ పార్శ్వవర్తినాం. భగవంతుని సన్నిధిలో ఉండేటువంటి మహాముక్తి పొందిన మహాపురుషులు ఏ రూపముతో ఉంటారో అటువంటి రూపాన్ని పొందాడు. వెంటనే ఆ మహాపురుషుని యొక్క సేవకులు విష్ణుదూతలతో కలిసి ఒక విమానము తీసుకొచ్చారు వారు. వీడు ఎవడు మనకి తెలిసిన వాడు, ఇందాక అజామిళుడు. ఇప్పుడు వెంటనే ఆ విమానమెక్కి దివ్యమైన తేజస్సుతో భగవానుడు శ్రీమన్నారాయణుడు ఉండే వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. ఏవం ఈ విధముగా ఈ కథ ఏమి చెబుతోంది? స విప్లావిత సర్వధర్మా, తాను ఆచరించవలసిన అన్ని ధర్మాలు పాడు చేసి వదిలినవాడు, చెడు పని చేసినవాడు. దాస్యాపతి, ఒక దాసీ దానిని ఉంచుకొని ఆమెతో కాపురము చేసినవాడు. పతితో గర్హ్య కర్మణ, చేయకూడని పనులు చేసినవాడు. నిపాత్యమానే నిరయే, నరకంలో పడిపోతున్నవాడు. హతవ్రత, సరి జీవితములో ఏమి ఒక్క మంచి పని చేయనివాడు. చనిపోతున్న సమయములో ఒక్కసారి అనుకోకుండా నారాయణానందు వల్ల విముక్తో భగవన్నామ గృహన్, ముక్తి పొందిపోయినాడు. నాతపరం కర్మ నిబంధ కృంతనం. కాబట్టి నాయనలారా, మన లోపల మనము చేసుకున్న పాపములు పుణ్యములు మన ఆత్మను బంధించి ఉంటాయి. యువతలు జైల్లో వేసినప్పుడు చేతికి గొలుసులు వేస్తే, తాళ్ళు వేస్తే బయట కట్లు తెలుస్తాయి. లోపల మనకున్నటువంటి ఆత్మ మన పుణ్యము పాపము అనేవాటి చేత కట్టబడి ఉంటుంది. ఆ కట్లు తెంచుకుంటే భగవంతుడిని పొందుతాం, లేకపోతే నరకాన్ని పొందుతాం. ఆ కర్మలు తెంచుకుందికి నీకు బయటి సాధనాలు పనికిరావు, లోపలి సాధనములు ఉండాలి. ఆ కట్లు తెంచుకుంది కర్మలనే కట్లు తెంచుకుందికి, అవి తెంచుకుందికి నీకు ఒక్కటే భగవంతుని యొక్క నామము తప్ప మరొక దిక్కు లేదు. నయత్పునఃకర్మ సుసజ్జతే మన, ఒకసారి కాని మనము దాని యందు రుచి కలిగి భగవన్నామాన్ని కాని అనడం అలవాటు చేసుకున్నామో, ఇతరమైన విషయముల యందు మన మనసు వెళ్ళదు. మన లోపల రజస్సు కాని తమస్సు కాని మన మనస్సును పాడు చేయవు. ఇది మన అజామీయుడి వల్ల మనము నేర్చుకున్న పాఠం. కాబట్టి భగవన్నామాన్ని ఎలాగో ఒకలా అలవాటు చేసుకోండి. దానిని అస్తవానం ఉచ్చరించడం అలవాటు చేసుకుని చిట్ట చివరి సమయంలో మనకు జ్ఞాపకం వచ్చేలా కానీ మనం ఉంచుకుంటే, భగవన్నామం ఉచ్చరించిన వానికి ఏ విధమైన కర్మలు ఉండవు. ఏ విధమైన పుణ్యములు చేసినా రాని పుణ్యము భగవన్నామం ఉచ్చరిస్తే వస్తుంది అని మనకు అజామిరుడు చూపించాడు. కనుక శ్రద్ధతో ఈ కథ వినండి. ఈ కథని మనసులోపల మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉండండి. అయ్యా నారాయణ అన్నాడు అజామిరుడు, తరించాడండి. మళ్ళీ చెప్పండి మీ వాళ్ళకి రేపు ఈ కథ, నారాయణ అనండి. మళ్ళీ వాళ్ళకి చెప్పినప్పుడు మాట అనాలి కదా, నారాయణ అన్నాడు రాని చాలు. మళ్ళీ మరొకళ్ళకి చెప్పండి, మళ్ళీ నారాయణ అనాలి కదా. కాబట్టి కథ చెప్పామంటే నారాయణ అన్నామే. కాబట్టి కథ చెప్పడం చేతనైనా మనకి నారాయణ వస్తుంది. ఈ విధముగా చేస్తే నవైస నరకం యాతి, వాడు నరకానికి వెళ్ళడు. యమకింకరులు వాడి వైపు చూడరు. మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం. తన భగవంతుడి పేరనుకోకుండా తన కొడుకు పేరని అనుకుంటూ చనిపోయే సమయంలో వాడి నుండి నారాయణ అన్న పేరు వస్తేనే వాడు మోక్షానికి ఓడిపోయినాడే. మనము కాని కాస్తంత బ్రతికుండగా తెలివుండగా మనము కోరి ఆ భగవంతుడి పేరే నారాయణ అని కాని అన్నామంటే ఎంత ఫలం ఉంటుందండి. కొడుకు పేరు అనుకోకండి, భగవంతుడి పేరుని అనండి ఒక్కసారి నారాయణ. ప్రేమతో భక్తితో అనండి నారాయణ. దీనికి ఉన్న ఫలం ఇంతంత కాదు. కనుక అందరూ నారాయణ నామం స్మరణం చెయ్యండి అని ఈ కథ మనకి తెలియజేస్తుందయ్యా.
కాబట్టి మనము చేసిన నరకాలకి చెప్పాడు భయపడిపోతున్నాం. పొద్దున్న చెప్పిన నరకాలు వింటే నరకాలకి భయపడక్కర్లేదు, ఆ నరకాలకి మనం వెళ్ళాం, నారాయణ అనండి అని మనకు చెప్పారు. నీడోపాఖ్యానం విన్నాం. అజామయుడనే ఒక బ్రాహ్మణుడు చాలా చెడు పని చేసిన చనిపోయే సమయంలో తన కుమారుడి మీద ఉన్న ప్రేమ చేత కుమారుడి పేరు నారాయణ అని పెట్టి పిలిస్తే అతనిని విష్ణుదూతలు వచ్చి యమదూతలను పంపించేసి తమ లోకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డారు. తరువాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని పొంది పరిశుద్ధుడై ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొందాడని కథ విన్నాం. యమభటులు వెళ్ళి వారి ప్రభువుతో చెబితే వారికి వారి రాధ యమధర్మరాజు గారు ఏమన్నారో చెప్పలేదు. ఏమన్నాడు ఆయన అని అడుగుతున్నాడు పరీక్షిత్తు. యమస్య దేవస్య నదండభంగ, ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో వినలేదు. యముడు ఆర్డర్ వేయడం, ఆర్డర్ మళ్ళీ వెనక్కి మారిపోయి తిరిగి రావడం అన్నది ఎప్పుడు లేదే. కుతశ్చ నరిషే శృతపూర్వ ఆసీత్, ఇది నా మనస్సుని చాలా బాధ పెడుతోంది. ఏమిటి సందేహం, ఎందుకు అట్లాగే యముడు ఆర్డర్ కూడా అక్కడ ఇదైపోయింది. ఏతన్మునే వృశ్యతి లోక సంశయం నహి త్వదన్యహాయితి మే వినిశ్చితం. భటులు చెప్పారటయ్యా, ఇంతవరకు ఎక్కడికి మేము వెళితే కాదని వెనక్కి తోసేసిన వాడు ఒకడు కనిపించలేదు. ఇవాళ మీ ఆర్డర్కి ఆటంకం వచ్చింది, ఏమి కారణం? ఎవరైనా మీకంటే గొప్పవాడు ఉన్నాడా? మీరే అందరికంటే గొప్పని మేము అనుకుంటున్నామే అన్నారు అని వారు చెబుతున్నారు. కతి కంతి సంతీహ శాస్తారహ, ఈ లోకంలో అసలు ప్రభువులు ఎందరు? మీరొక్కరైనా మరొకడెవడైనా ఉన్నాడా? ఈ జీవలోకాన్ని శాసించే వాళ్ళు ఎందరు ఉన్నారు? త్రైవిధ్యం కుర్వత కర్మ, మూడు రకాల కర్మ చేస్తూ ఉంటారు ప్రతి వారు. పుణ్యకర్మ చేస్తారు కొంతమంది, పాపకర్మ చేస్తారు కొంతమంది, పుణ్యపాపములు రెండు కలిపి చేస్తారు కొంతమంది. కాబట్టి మూడు రకముల కర్మ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ చేసిన కర్మలకు ఫలములను ఇచ్చేటువంటి అధికారం మీకు ఒక్కరికే ఉంది కానీ మరొకడికి ఎవరికైనా ఉందా? లోకంలో ఇట్లా చేసిన పనికి ఫలమునిచ్చి శిక్షించేటువంటి అధికారం గలవారు చాలామంది ఉన్నారా? కశ్యశ్యాగాం నవా కశ్య మృత్యుశ్చ అమృతమేవచ. అలాగైతే ఆ అనేక మందిలో మృత్యు అంటే సుఖమిచ్చేవారు, దుఃఖం ఇచ్చేటువంటి వారు ఎవరు? కింద శాస్త్రబహుత్వే చాలామంది కానీ లోకంలో ఇలా శాసించేవారు ఉన్నారంటే, లోకంలో కర్మ చేసిన వారికి అందరికీ ఫలములు ఇచ్చేవారు వేరే వేరే ఉంటే ఊరికే మీ మీద పెత్తనమైన దొరికి ఆ మర్యాద కోసం పెట్టిందా? మరొకరు ఎవరైనా ఉన్నారా? చేతి నీ ఒక్కడివే లోకంలో కర్మ చేసిన వారి కర్మలకు తగిన విధముగా ఫలమును ఇచ్చేవాడమని ఇంతకుముందు అనుకుంటున్నామే, ఏమి ఇవాళ అలాంటప్పుడు మీ ఆర్డర్, మీ ఆజ్ఞ ఎందుకు తిరస్కరింపబడ్డది? మీ ఆజ్ఞ ప్రకారంగా తీసుకుని వచ్చేస్తుంటే అజామయుడిని వారు వచ్చి మా పాశాలు తెంచేసి తీసుకెళ్ళిపోయినారు. ఆ వాడు నారాయణ అన్న మాత్రంతో వాడిని రక్షించారు. దీనికి కారణం ఏమిటో చెప్పవలసింది అని అడిగారు యమభటుడు తమ రాజుగారిని. అడిగితే ఆయన చెబుతున్నాడు, ఆయన పరో మదన్య జగతస్తస్థుషశ్చ, ఈ జగత్తులో ఉన్న సర్వ పదార్థాలకి నియమించేవాడిని నేను ఒక్కడిని కాదు, నాకంటే పైవాడు ఒకడున్నాడు. లోకములో కదిలే వస్తువులకి, కదలని వస్తువులకి, జంగమస్థావరములకి కూడా ఆయనే ప్రభువు. ఆయన మీదే ఈ ప్రపంచమంతా కూడా పడుగు పేకలాగు అల్లబడి ఉన్నది. ఆయన అంశ వలనే ఒకడు జన్మ, ఒకడు నాశము చేస్తున్నారు. ఒక బ్రహ్మ అనే ఆయన అంశ సృష్టి చేస్తోంది, రుద్రుడనే అంశతో సంహారం చేస్తున్నాడు. లోకమంతా ముక్కుకు త్రాడు వేసి లాగినట్టు ఆ భగవాను చేత నడపబడుతోంది. ఆయన లోకములో ఈ పేరు కలిగి, ఈ రూపము కలిగి ఉంటాయి అని కొన్ని శబ్దములు వేదములలో చెప్పి, ఆ వేదములలో చెప్పిన విధముగా కర్మ చేయమని నియమించి, ఆ చేసిన కర్మలను బట్టి వారి వారికి ఫలమును ఇచ్చి, ఆ చేసిన కర్మ తన ఆరాధనముగా తాను స్వీకరిస్తూ ఉంటాడు. నేను కానీ, ఇంద్రుడు కానీ, నిరుతి కానీ, వరుణుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, ఈశ్వరుడు కానీ, వాయువు కానీ, సూర్యుడు కానీ, బ్రహ్మ కానీ, ఆదిత్యుడు కానీ, విశ్వదేవతలు కానీ, వసువులు కానీ, సాధ్యులు కానీ, రుద్రుడు కానీ, ఇంకా లోకములో జగత్ సృష్టికి నియామకులైనటువంటి వారు ఎవరున్నారో, భృగ్వాది ఋషులు ఎవరున్నారో, ఎక్కడ రజస్సు కానీ తమసు కానీ అంటని వారు ఎవరున్నారో, అట్టి వారు ఎవ్వరూ కూడా ఆయన సంకల్పమేమో ఎట్లా జరిపిస్తాడో ఎవరికీ తెలియదు. ఆయనని ఎవ్వరూ కూడా తమ మనసుతో కానీ, తమ మాటలతో కానీ, తమ ప్రాణములతో కానీ, తమ హృదయముతో కానీ, తమ వాక్కుతో కానీ ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు, ఇంకా కంటితో తెలుసుకోలేరు అన్నమాట చెప్పనక్కర్లేదు. ఆయన స్వతంత్రుడు.
ఆయన అన్నిటినీ లోపల వ్యాపించి ఉండి నియమించేవాడు. సత్వరజస్తమోగుణముల ప్రకృతి అంతా ఆయన అధీనములో ఉంటుంది. ఈ లోకంలో ఆయన వంటి రూపము, ఆయన వంటి గుణములు, ఆయన వంటి స్వభావం కలిగిన దూతలు తిరుగుతూ ఉంటారు. ఆ మహావిష్ణువు యొక్క దూతలైనటువంటి వారు లోకములు అందరి చేత ఆరాధింపబడతారు. వారి యందు భక్తి కలిగినటువంటి వారిని, వారి యందు ప్రేమ కలిగినటువంటి వారిని మన యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండేవారు కారణ నిర్ణయం చేశారు. కాబట్టి భగవంతుడు నిర్ణయించినది ధర్మము కానీ మనం ఏర్పరిచిన ధర్మము కాదు. కనుక స్వయంభువైన నారదుడు, శంభువు, కుమారుడు, కపిలుడు మొదలైనటువంటి వారందరూ కూడా వారు ధర్మము నెరిగినటువంటి పెద్దలు. ఆ ధర్మములు రెండు రకములు, సామాన్య ధర్మములు, భాగవత ధర్మములని. భాగవత ధర్మములు అంటే భగవంతుని యందు భక్తి కలిగి ఉన్నవారు ఎట్లాగ వారి ప్రవృత్తి ఉంటుంది, కేవలం కర్మాదులు లేకపోయినా వారు ఎట్లా తరిస్తారో చెబుతుంది. ఇది చాలా రహస్యమైనది, పరిశుద్ధమైనది, తెలుసుకున్నట్టు శక్యము కానిది. దాన్ని తెలుసుకుంటే మనకు మోక్షం లభిస్తుంది. ఇంతవరకు నేను చెప్పిన దానివల్ల గ్రహించవలసిన విషయం ఏమంటే, మానవుడే జన్మించిన వానికి ఉత్తమమైన ధర్మము భక్తి ఒక్కటే. భక్తి అంటే భగవంతుని యొక్క నామమును ఉచ్చరించుట, భగవంతునికి పూజ చేయుట. అందులో నామోచ్చారణము చేయడానికి ఉన్న శక్తి దేనికీ లేదు. అందుచేత అజామిరుడు నారాయణ నామాన్ని ఉచ్చరించడం చేత మోక్షాన్ని పొందాడు. ఏతావతా అలం, నాయనా కర్మలు చేయక్కర్లేదు, యజ్ఞం చేయక్కర్లేదు, తపస్సు చేయక్కర్లేదు, ఎవడైనా భక్తితోటి భగవన్ నామాన్ని కానీ ఉచ్చరిస్తే, భగవంతుడు చేసిన లీలలను కానీ చెప్పుకుంటే, భగవంతుని యొక్క గుణములను కానీ భావన చేస్తే అట్టి వాడి పాపములన్నీ నశించిపోతాయి. అజామిరుడు నారాయణ అని కొడుకు పేరు పెట్టి పిలిస్తేనే అంత మోక్షమొస్తే, నిజముగా ప్రేమతో కీర్తిస్తే చెప్పాలా? లోకంలో మాయ చేత కప్పబడిన మనస్సు కలిగిన మానవులు ఈ కేవలము లోకములో ఉండే కర్మలు చేస్తే కానీ మోక్షం రాదని, కర్మలు చేస్తే కానీ మనం పొందలేమని వ్రతములు, నియమములు, తపస్సులు, దానములు చేస్తారు కానీ అవన్నీ కావు. ప్రధానమైనది మనసు లోపల భగవంతుని యందు భక్తి ప్రధానముగా ఉండాలి. ఆ భక్తి ఎవరికైతే ఉంటుందో వారి దగ్గరికి మనకి వెళ్ళడానికి అధికారం లేదు. అందుచేత ఎవరైతే భగవంతుని యందు వైముఖ్యం కలిగి ఉంటారో భగవంతుని యొక్క పాదారవింద మకరంద రసమును ఎప్పుడు అనుభవించకుండా ఉంటారో, ఎప్పుడు ఇళ్లల్లో ఉండి ఇల్లే తమకు పరమదైవం అనుకొని తమ పిల్లల పోషణే తమకు ప్రధానమని జీవిస్తారో, అట్టి వాళ్ళని మీరు వెళ్ళి మన దగ్గరికి తీసుకురండి. ఎవడి నాలుక ఎప్పుడూ భగవంతుడి యొక్క గుణాన్ని కానీ భగవంతుడి యొక్క నామాన్ని కానీ ఉచ్చరించదో వారిని తీసుకురండి. ఎవరి మనస్సు ఎప్పుడు భగవత్ పాదారవిందమును స్మరించదో వారిని తీసుకురండి. ఎవడి తలకాయ ఎప్పుడూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి వంగదో అటువంటి వారిని తీసుకురండి. తక్షమ్యతాం స భగవాన్ పునః నారాయణ. మీరు పొరపాటు చేశారా, విష్ణు భక్తులతో వాదించారు తప్పు, ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించుగాక. మనము చేసిన తప్పులు ఎన్ని చేసినా కానీ వాడు క్షమించే స్వభావం గలవాడు కనుక క్షమిస్తాడు. అందుచేత లోకంలో భగవంతుని యొక్క స్మరణం అనేది మనకు సమస్తమైన మంగళములను కలిగిస్తుంది, పాపములను తొలగిస్తుంది. భగవంతుని యొక్క గుణగణములను కానీ ఒక్కసారి తలంచినా స్మరించినా మనసు లోపల భక్తి కలుగుతుంది, దానివలన మనము తరిస్తాము. కృష్ణాంఘ్రి పద్మ మధులిటు, భగవంతుని యొక్క పాదారవిందములనే పద్మములలో ఉన్న తేనెను త్రాగడానికి దాని ఎందే వారిని తుమ్మిద వంటి మనసు కలిగిన వారు ఎవరుంటారో అట్టి వారికి మళ్ళీ ఈ సంసారములో ఉన్న మోహములు అంటవు, మిగిలిన వారందరూ ఈ కామములు కోరికలతో బాధపడుతూ ఉంటారు అని యముడు తన దూతలకు చాలా స్పష్టంగా భగవన్ నామోచ్చారణం యొక్క ప్రభావాన్ని, భగవద్భక్తి యొక్క వైభవాన్ని వివరించాడు. వివరించి అత్యుతాశ్రయమనగా భగవంతుడిని ఆశ్రయించిన జనుల దగ్గరికి మాత్రము మీరు ఎప్పుడూ వెళ్ళద్దు అని చెప్పేశాడు. ఇది మనకి యమదూత సంవాదం. యముడు చెప్పినటువంటి నిర్ణయము, భక్తే ప్రధానమని నిర్ణయించిన నిర్ణయము తెలిసింది.